సాహిత్య మీద ఎందుకు అంత నమ్మకం ఉంటుంది జనాలకు చాలామంది సిగం ఓగుతుంటారు ఏప ఏపండలు పట్టుకొని పోగుతారు ఎందుకు ఏ బ్రాహ్మణ పూజారికైనా ఒంటి మీదకి దేవుడు రాగం మీద చూస్తే రాగం పూనకాల కానీ వాళ్లకు పసుపు బండారు వద్దంగానే పో నిమ్మకాయ కోస్తేనే చేయి చేయబెడితేనో ఆగిపోతారు నేను ఐదుగురు మహిళల దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పటికి చేతబళ్ళు ఉన్నాయి మంత్రాలు నమ్ముతున్నది ఎందుకు పుట్టపర్తి సాయిబాబా ఆయన బతికి ఆయన వచ్చినప్పుడు వెన్నెలా దాని చుట్టుపక్కల ఒక సరికి కనిపించింది ఒక వలయాకారంలో ఏర్పడింది కొద్ది కొన్ని నిమిషాల పాటు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది వాస్తవంగా మీడియాలో కనపడింది వాళ్ళకి బలగన్ సినిమాలో ఇవాళ కోట్లాది మంది తెలుగు వాళ్ళు సినిమాను ఊళ్ళలో ప్రదర్శిస్తున్నారు ఆ సినిమాను ఎట్లా అర్థం చేసుకోవాలి నీ తండ్రి ఎట్లయితే కాకి అని ఒక క్వశ్చన్ వేసాడు ఈ ఆత్మలు పరమాత్మలు ఇవన్నీ కూడా ట్రాష్ అవి ఉండవు అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి కంటికి కనిపించే ప్రతి ఒక్కటి నిజము కాదు నిజమని మనం భావించే వాటి వెనుక కారణాలు రకరకాలుగా ఉంటాయి అవి బహుశా మనందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి లేదా కొన్నిసార్లు తారసపడి ఉండవచ్చు అవి మన మానసిక భావాలను మన ఆలోచనను తీవ్రంగా ప్రభావితం చేసి ఉండవచ్చు కూడా కళ్ళ ముందు కనిపించే వాటి వెనుక ఉన్న అసలు అంశాలేమిటో వాటి గురించి తెలుసుకుందాం వాటి గురించి మాట్లాడదాం మన దగ్గర సైన్స్ ప్రచారకులు జన దర్శిని నాయకులు రమేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం మొన్న తెలంగాణ సంబంధించిన ప్రముఖ డాక్టర్ కూడా ఉన్నది వైద్యానికి కార్టూన్లు కూడా వస్తున్నాయి వాటి మీద తాయితీ కట్టుకుంటే పోతనేది తాయితీ మీద ఎందుకు అంత నమ్మకం ఉంటుంది జనాలకు మన హెల్త్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు వాస్తవంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అంటే ఆయనకి నిబంధనలు చట్టాలు తెలిసి ఉండాలి ఒక వ్యక్తిగా వ్యక్తిగతమైన నమ్మకాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఒక అధికార హోదాలో ఉంటూ రాష్ట్రంలో ఉండే తెలంగాణ రాష్ట్రం మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రంలో ఉండే ప్రజలందరికీ ఆరోగ్యాన్ని చూడ్చుకోవాల్సిన బాధ్యత ఆయనకి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా చూసుకోవాలి ఆయన ఇట్లాంటివి మరి రాజకీయాలకు రావాలనుకుంటున్నాడో ఎందుకనుకుంటున్నాడో కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఓపెన్గా ఇస్తున్నాడు అంతకుముందు ఒకసారి ఒక చర్చికి ఎక్కడికి పోయి ఏస్క్రీస్తు వల్లే కరోనా తగ్గింది అన్నాడు మరి నీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్చిలు ఉంటే చాలు కదా అట్లాగే మననేమో ఇఫ్తార్ పార్టీకి వెళ్ళేమో తాయత్తులు కట్టుకుంటే నాకు డాక్టర్లు తగ్గించలేని జ్వరం తగ్గింది అన్నాడు అప్పుడు మరి డాక్టర్లు ఎందుకు అపాయింట్మెంట్ చేస్తాను నువ్వెందుకాడా పొజిషన్లు రాజీనామా చేసి ఇంటికాడ పోయి కూర్చొని మసీదులు దగ్గర ఉండే వాళ్ళు సరిపోతారు కదా దీ మన దగ్గర చిన్నప్పటి నుంచి చాలా కాలం నుంచి ఇది ఒక ఉంది తాయెత్తులు కడితే తగ్గుతుంది అని చిన్నపిల్లలకు మరీ తీసుకెళ్తారు ఎందుకంటే పిల్లలు అంటే వాళ్ళు తమకు వచ్చిన వ్యాధుల గురించి అంత ఓపెన్గా చెప్పుకోలేరు ఆ సిమ్టమ్స్ తెలియకు కాబట్టి ఏదో ఒకటి తాయెత్తు కడితే తగ్గిస్తా తగ్గిపోతుందేమో అని తీసుకెళ్తారు నిజంగానే తాయెత్తుకి ఆ పవర్ ఉంటుందా ఉంటే మనకు అసలు ఇది అంత ఉత్త తాయెత్తు కడితే వ్యాధులు తగ్గేదైతే ఇంక అన్నీ హాస్పిటళ్ళు ట్రీట్మెంట్లు మెడికల్ ఎక్విప్మెంట్ ఇదంతా ఎందుకు అవసరం ఏముంది తాయత్తులతో తగ్గిపోతుంది కదా ఒకప్పుడు అంటే వంద ఏళ్ల క్రితమో రెండు వందల ఏండ్ల క్రితమో అంటే ఇవన్నీ లేని కాలంలో ఏమీ లేదు కాబట్టి ప్రజలు ఇంక వాటిని నమ్మి అక్కడ ఉన్నారు కానీ ఈరోజు ఇంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా మళ్ళీ మనం తాయెత్తుల చుట్టూ తిరగడము ఒకప్పుడు ఏం చెప్పేవారు చెప్పారు ఎందుకు చిన్న మనం ఊర్లల్లో చూస్తాం కదా అని కాల్వడము ఇక్కడ చుట్ట తాగుకుండా వచ్చి ఇట్లా పెట్టి ఈరోజు అట్లాంటి నాటు వైద్యాలు చేసే పరిస్థితి లేదు ఏదైనా సైన్స్ ఉంటుందా పొట్ట మీద వాదన సైన్స్ ఏమి ఉండదు అప్పుడు వాళ్ళకి వేరే ఏం తెలియదు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎవరో ఇంకా వచ్చి ఇట్లా అని అంటారు ఆ మంటకి ఏదైనా కొద్దిగా రియాక్షన్ అవుతుందేమో కానీ మిగతాది ఏం లేదు దానివల్ల ప్రమాదం తప్ప లాభం ఏం లేదు సందర్భం వచ్చి కాబట్టి అడుగుతున్నాను నేను చాలా మంది సిగ మోగుతుంటారు సిగ మోగుతారు ఏపంటలు పట్టుకొని తారు ఎందుకు శిగానికి గురించి చెప్పడానికి ముందు ఒక్క మాట ఇప్పుడు ఈ తాయలు వీటి గురించి వచ్చినవి కాబట్టి అందులో ఒక మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఇప్ప ఇది ఈ మధ్యకాలంలో ప్రైవేటైజేషన్ అయ్యి కార్పొరేటైజ్ అయిన వైద్యం కార్పొరేటైజ్ అయిన తర్వాత ప్రజలకి ఆధునిక వైద్యం అందుబాటులో లేని పరిస్థితి ఉంది నేటికి యాభై శాతం మంది ప్రజానీకానికి ఆధునిక వైద్యం అందుబాటులో లేదనేది గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి సో అందుకే మనం చంద్రబాబు నాయుడు పీరియడ్లో చూసినాం కార్పొరేటైజ్ చేసింది ఆయనే ఆయన చేసి ఆ క్రమంలో ఆయన ఇంకో పని చేసిండు ఒకవైపు ఏమో జనానికి అందకుండా డబ్బులు ఉన్న వాళ్ళకి వైద్యం అన్నాడు మరి పేద జనం ఏడికి పోవాలి చెస్ట్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ని డెవలప్ చేయకుండా మీకు ఆస్తమా లాంటి వ్యాధులు వస్తే ఉపశమ వస్తే చేపమందు పోండి ఆయనకు లేకున్నా పోయి చేపమందు మింగి ప్రచారం చేసిండీ మరి సో అంటే పేద ప్రజలకి నాటుమోటు వైద్యం అని ఈ డబ్బున్నోళ్ళకేమో కార్పొరేట్ వైద్యం అనే పరిస్థితి సమాజంలో ఉంది దానికి వీలాంటి వాళ్ళు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ వాళ్ళు కూడా అట్లా నాటుమోటు వైద్యాలను ప్రచారం చేయడం అనేది ఉంది ఇప్పుడు మీరు అన్నది చీగాలు పూనకాలు వస్తాయి అంటే ఎవరైనా పేయి మీదకి దేవుడు వచ్చిందో అంటే ఎవరు వంటి మీదకి దేవుడు రావాలన్నా మనము చూస్తే ఊర్లలో దేవుడికి నిరంతరం అనుసంధానం అయి ఉండేవాళ్ళు ఎవరు కదా మిడిల్ మిడిల్ మ్యాన్ అంటే వాళ్ళే కదా వాళ్ళే కదా భగవంతునికి భక్తునికి అంత సందానం అంటే పూజారి పాస్టర్ ముల్లా వీళ్ళే అని చెప్తున్నారు కానీ మీరు గమనించండి ఎక్కడైనా ఏ పూజారికైనా ఏ బ్రాహ్మణ పూజారికైనా ఒంటి మీదకి దేవుడు రాగా మీరు చూసిరా శివం ఉగంగా పూనకాల ఉదంగా ఆ పూజారి భార్య కానీ వాళ్ళ ఇంట్లో ఉండే స్త్రీలు కానీ ఊహంగా మీరు చూసేవారు ఏ పూజారికి అదే ఏ పూజారి ఎవరికైనా సరే వాళ్ళు జయంగా చూడలేదు మనం ఎవరిని చూడలేదు కదా వాళ్ళకి ఎందుకు రాడు మరి దేవుడి ముందు నిరంతరం ఉండేవాళ్ళు వాళ్ళకి కదా ముందు రావాలి మరి వీళ్ళకి మన ఊర్లలో ఉండే పేదలకి పేదలకి నిరంతరం కష్టాల్లో బాధల్లో ఉండే మన ఎక్కువ భాగం మహిళలకు వస్తారు అవును మహిళలకి శిగాలు కూడా పోనకాలు కూడా సో మన మహిళలకి ఎందుకు ఇది జరుగుతూ ఉంది ఇదొక మనందరం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక న్యూరలాజికల్ డిసీజెస్ ఈ విధంగా ఇది రావడం అనేది వాడుక భాషలో అంటే చిగలు అంటారు జనరల్ వాడుక కూడా హిస్టీరియా అంటారు సో ఒకళ్ళకి వస్తే అదే పది ఇరవై మందికి వస్తే మాస్ హిస్టీరియా అంటారు ఇప్పుడు ఏదైనా డప్పు కొడితే మనకు కూడా ఒక్కోసారి ఒళ్ళు జల్ ఉంటుంది డప్పులు అవి ఆ సంగీతానికి శబ్దానికి అట్లే ఇప్పుడు డ్యాన్స్ వేస్తే అది డప్పులు కొడుతుంటే లేని కాలు ఇట్లా ఆడుతుంట సో ఆ రకమైన ఇది ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది ఎక్కువ భాగం మీరు మనం గమనిస్తే అప్రెస్డ్ అణిచివేసి అణిచివేతి అణిచివేసి ఉన్నవాళ్ళు ఆ అణిచివేత గురైన వాళ్ళకి ఎక్కువ వస్తుంది అందుకే మీరు చూడండి ఎక్కువ భాగం మహిళలకు వస్తుంది అందులో దళితులు లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉత్పత్తిలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి వస్తుంది వాళ్ళకే వస్తుంది ఎందుకని ఒకవైపు వాళ్ళు ఎంత అనుకున్నా ఎన్ని ఎంత కష్టపడ్డా వాళ్ళు అనుకునే సాధించలేని పరిస్థితి ముఖ్యంగా మహిళలు అయితే చిన్నప్పటి నుంచి చాలా కళలుగా అంటారు కానీ బాల్య వివాహాలు జరిగిన తర్వాత పెళ్ళి కాగానే వాళ్ళ కళలన్నీ చంపివేయబడితే ఉన్నట్టుండి కొత్త లోకంలోకి వెళ్తారు అక్కడ ఉండే పరిస్థితి సో ఈ మానసిక సంఘర్షణ నుంచి వచ్చే మానసికమైన రుగ్మత ఇది ఇది వ్యాధి దేవుడు రావడం కాదు సో దీనికి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పియాలి తప్ప ఇంకో మార్గం లేదు కానీ వాళ్ళకు పసుపు బండారు వృద్ధంగానే పొ నిమ్మకాయ కూస్తున్నాం నెత్తిన పెడితేనో ఆగిపోతారు ఇప్పుడు అంటే అదొక సైకలాజికల్ డిజార్డర్కి వాళ్ళ మైండ్స్లో అట్లా అట్లా చాలా కాలం నుంచి కండిషనింగ్ చేయబడింది అంటే ఇట్లా పసుపు పెట్టగానే ఇది తగ్గిపోతుంది లేకపోతే ఇంట్లో అయితే దేవుడు తల్లిపోతుంది ఇవన్నీ కూడా కండిషనింగ్ చేయడం వల్ల ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ఇంతెందుకు మెదక్ జిల్లాలో జోగిపేట దగ్గర ఒక గ్రామంలో ఊరు ఊరంతా ఇండ్లుదగల పడుతున్నాయి రాళ్ళు పడుతున్నాయి ఇట్లా మా మహిళలకు కొంతమందికి షిగాలు వచ్చి ఊరికి కింద పడుతున్నారు అని ఉద్రిక్తంగా ఉన్న గ్రామంలోకి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేస్తాను మీరు వెళ్ళినరా మేము వెళ్ళాము తెలుసుకొని పేరు వాళ్ళు ఊరు వెళ్ళి తెలుసుకొని పోలీసులు వాళ్ళు పిలిచారు మమ్మల్ని ఇట్లా ఉంది ఘర్షణాత్మకంగా ఉంది మీరు ఏదన్నా వచ్చి చేస్తే బాగుంటుందని లోకల్ పోలీసులు మిమ్మల్ని పోయి ఆడ పోయి ప్రోగ్రామ్ చేస్తున్న సందర్భంలోనే అంతా వింటున్నారు ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది అప్పటికే పోలీసులే భయపడుతున్నారు ఇది ఏదో ఉద్రిక్తంగా ఉంటే ఏదైనా ఘర్షణ ఇద్దేమో అని వాళ్ళు అంతా చూస్తున్నారు ఆ టైంలో ఒక ఆరుగురు మహిళలు ఇట్లనే పొనకాల ఊగి అడ్డం పడిపోతున్నారు ఆ శిగం ఊగి అడ్డం పడంగానే ఇంకా అప్పటిదాకా ఉన్న జనం ఇంక అప్పుడు అరవడం మొదలుపెట్టారు ఏం ఇప్పటిదాకా అవి లేవన్నో ఇవి లేవన్నా చూడు ఇట్లా అది ఇదని నేను ఒకటి అన్న మీకు వాళ్ళకి తగ్గాల గొడవ కావాలా రెండిట్లో ఏది కావాలంటే తగ్గితే మంచిదే అయితే మీరు ఆగండి అని చెప్పి మా మిగతా టీంని మీరు చేయండి అని చెప్పి నేను ఐదుగురు మహిళల దగ్గరికి వెళ్ళి రెండే నిమిషాల్లో వాళ్ళని లేపి తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టినా ఏం చేసిండ్రు జస్ట్ సింపుల్గా వాళ్ళతో మాట్లాడే పద్ధతి కొన్ని ఒక రెండు నిమిషాల్లో వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి వాళ్ళ పేర్లు అవి నేను చెప్పి చేయగానే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళకి చెప్పినా మరి ఇప్పుడు ఎట్లా లేచారు వాళ్ళు మీరు ఏదో ఇంత అవుతుంది గంట దాకా లేవరు గంట దాకా లేవరు ఇవన్నీ చెప్పారు కదా ఇప్పుడు ఎట్లా లేచారు సో వీళ్ళకి తగ్గుతా చూడండి మీ గ్రామంలో నుంచి శిగాలు రావు అని చెప్పినా చెప్పి నేను అంటే మా దగ్గరేం మాయాలు మంత్రాలు ఉండవు కదా సైకలాజికల్గా వాళ్ళతో ఏం మాట్లాడాలి ఎట్లా అర్థం కావాలని అంతే అది చేసి వెంటనే వాళ్ళని ఒక జీప్ ఎక్కిచ్చా అక్కడ పోలీసు వాళ్ళ జీప్ ఎక్కించి సంగారెడ్డి హాస్పిటల్ పంపించేసి అక్కడ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు పోయి మొత్తం వాళ్ళన్ని కనుక్కొని ఎన్ని రోజుల నుంచి వస్తుంది అవన్నీ తెలుసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళా లేదు కాబట్టి దీనికి ఇట్లాంటివి ఏదున్నా షిగాలు పూనకాలు అనేది అది హిస్టీరియాకు సంబంధించిన అంశం తప్ప ఎవరో ఒంటి మీదకి వచ్చి ఏదో మాట్లాడేమే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి అంత ముందు తెలియని భాష మాట్లాడతారని లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు అవును ఇవన్నీ కూడా తెలియని భాష ఏం మాట్లాడరు వాళ్ళు ఎప్పుడో లైఫ్లో ఎక్కడో దగ్గర విన్నది ఆ మైండ్లో రికార్డ్ అయినాయే బయటకు వస్తాయి మన మైండ్లో చాలా అంశాలు ఎప్పుడో వింటాము ఎప్పుడో చూస్తాము అవి రికార్డ్ అయ్యి ఉంటాయి కానీ మనకి మామూలుగా గుర్తుండవు ఏదో కష్ట దీర్ఘంగా ఆలోచిస్తే అప్పుడు బయటకు వస్తాయి సో అట్లాంటి అన్ అట్లాంటి కండిషన్ ఉన్న పరిస్థితుల్లో సైకలాజికల్గా అట్లా మరుగున పడ్డే బయటకు వచ్చి అవి గుర్తొచ్చి ఆ రకంగా జరుగుతుంది తప్ప వాస్తవంగా అసలు వాళ్ళకి తెలియని ఏ ఆఫ్రికన్ లాంగ్వేజ్ మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఆఫ్రికాలో కూడా సిగాలు నిండుతారు అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ ఇంకా మనకంటే ఎక్కువ ఉంటుంది కదా తెలంగాణ ఆఫ్రికాలో సిగాలు సేమ్ ఇదే యాప ఇదే ఇదే నేను అనేది అక్కడ అక్కడ సైక పావర్టీ కానీ అక్కడ ఆపరేషన్ కానీ అక్కడ అదుపుపిడి వర్ణ వివక్ష కానీ ఇవన్నీ అక్కడ ఇంకా మనకంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకే అక్కడ ఈవెన్ అక్కడ బాణామతి చేతపడి దాడులు పేరుతో అంటే ఈ బాణమతి చేతబడి అంటే అక్కడ విచ్ క్రాఫ్ట్ అంటింగ్ పేరుతోటి ఈ క్రిస్టియన్ మిషనరీస్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం ఇది చేయడం చాలా దారుణంగా ఉంటుంది అంటింగ్ అని వీళ్ళకి మంత్రాలు చాలామంది వెళ్ళి తగలబెట్టడాలు కూడా ఉంటాయి కదా వీళ్ళు మంత్రగాళ్ళు అది క్రాఫ్ట్ హంటింగ్ అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి అంటే మంత్రగాళ్ళ పేరుతో జరిగే దాడులు మన దగ్గర పనులు అవి కడాలు నాలుగా తిరిగడాక అది అంటే ఇంత ప్రపంచం మొబైల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి ఏం జరిగిందో డే టు డే చూస్తున్నారు కదా ఇప్పటికి చేతబులు ఉన్నాయి మంత్రాలు నమ్ముతున్నారు ఎందుకు అంటే సమాజంలో మొడ నమ్మకాలను పెంచి పోషించడం అనేది పాలకులకు అవసరం కాబట్టి మీడియా దాన్ని నిరంతరం పెంచి పోషిస్తుంటుంది ఇప్పుడు సైన్స్ వై సైంటిఫిక్ టెంపర్ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్లో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం టూ డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ అని కానీ సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే కార్యక్రమాలని ఏ మీడియా ప్రచారం చేయదు మరి చూడండి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవి కూడా వాటిని ప్రచారం చేయరు ఒకవేళ మాలాంటి వాళ్ళని చర్చ వాళ్ళ వాళ్ళు ఐదుగురు పిలిస్తే నన్ను ఒక్కో ఇద్దరం పిలుస్తారు వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే మూఢనమ్మకాలను పెంపొందించడం అదే ఉండాలి సో ఎందుకు ఉండాలంటే పాలకులకి అయ్యి ఉంటేనే వాళ్ళు చెప్పినట్లు కేవలం ప్రజలు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి తప్ప ఆలోచించకూడదు అందుకనే రెండు రకాల మత్తులు వస్తారు ఒకటి మద్యం మత్తు రెండోది మతం మత్తు ఇక్కడ ఈ బాణామతి చాతబడిని పెంపొందించే ఇప్పుడు చాలా సీరియళ్ళు నావళ్ళు సినిమాలు ఇవన్నీ వచ్చేసరికి ఆ ప్రభావం ఇంకా సమాజంలో పెద్ద ఎత్తున ఉంది మీరు అన్నట్టు టెక్నాలజీ సైన్స్ ఏమో నిత్య జీవితంలో మన శరీరంలో భాగమైపోయి వినియోగపడతా ఉంది కానీ మరొక వైపు ఏమో ఇవి ఇవి బాణామతి పేరుతో చేతపళ్ళ పేరుతో దాడులు ఇవి చేయడం జరుగుతుంది అసలు పండ్లుడవికడాలు నాలుకలుగా త్రీయడాలు రాళ్ళతో కొట్టడాలు మాత్రమే కాదు పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే సజీవ దహనాలు చేస్తారు అవును మన ఇక్కడ కూతవేట్ దూరంలో రామాజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కైతాపురం అని ఒక విలేజ్ ఉంటుంది కైతాపురంలో ఇద్దరు ముసలళ్ళని దహనం చేశారు ఇక్కడే మన మెదక్ జిల్లా ఉల్లితిమ్మాపల్లి చేగుంట మండలం అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళని భార్యాభర్తల్ని సజీవ దహనాలు అంటే ఏదో వ్యక్తిగత ఖచ్చితంగా బాణమతి చేత వాళ్ళు పేరు ఊరు ఊరంతా మీరు కైతాపురం నేను చెప్పిన దగ్గర దాదాపు డెబ్బై మంది మహిళలు మేమే కాల్చి చంపినామని పోలీసులకు లొంగిపోయినప్పుడు డైరెక్ట్ వచ్చి అక్కడ అందరూ మీడియా అందరూ పోయినప్పుడు వాళ్ళు అక్కడ నిలబడి చెప్పారు కదా మీరు మెదక్ సో అట్లా మనకు అనేక చోట్ల ఈ సజీవ దహనాలు ఇలాంటివి కూడా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా దారుణం ఏంటంటే నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం తొంలయ గ్రామంలో కన్న తల్లి తలనరికి సైకిల్ కట్టుకొని పోయిండు మా తల్లి మంత్రాలు చేస్తుంది మా అమ్మ చేస్తుంది అంటే ఈ బాణామంతి చాతుబడి దాడుల పేరుతో ఎంత దారుణం ఉండాలి రీజన్ అంటే ఆమె ఆయన బిడ్డకి జ్వరం రావడానికి ఏదో వ్యాధి రావడానికి తల్లి చేసిన మంత్రాలు కారణం అని అంటే ఇంకా చేసింది అనేది ఒక మంత్రగాడు ఎవరో నమ్మకం కల్పించిన తర్వాత మూఢత్వం అక్కడికి వెళ్తుంది ఇప్పుడు మనం చూసినాం కదా ఒక మతమేనే కాదు ఇప్పుడు మదనపల్లిలో తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మలు తిరిగి వస్తాయని బాగా చదువుకున్న వాళ్ళే ఇద్దరు తన కన్న బిడ్డల్ని డంబెల్స్తో కొట్టి చంపారు కదా అట్లాగే ఇక్కడే మన రంగారెడ్డి జిల్లాలోనే ఏసు పిలుస్తున్నాడని ఆ తల్లి ఆ తల్లి నాల్క జీర్చి కళ్ళు వీకి కిర క్రూరంగా చంపారు సో ఇవన్నీ కూడా అంటే ఇంట్లాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయి ఒక మన దాటిన మానసిక స్థితి వాళ్ళది ఇది అంటే మూఢత్వం పెరిగిన తర్వాత ఈ మూఢత్వం మనకి ప్రశ్నించే తత్వం సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మూఢత్వం పెరిగితే ఆ మూఢత్వం మనల్ని మూత్రం దాగే మూఢత్వంలోకి తీసుకెళ్తుంది లేదా తోటి వల్ల ప్రాణాలు తీసే క్రూరత్వంలోకి తీసుకెళ్తుంది లేదా తన ప్రాణాలు తాను తీసుకునే క్రూరత్వంలోకి కూడా వెళ్తుంది చాలామంది చూసినాం ఈ పేర్లతో జరిగే సూసైడ్స్ స్వీయ మరణాలు బలవన్ మరణాలు చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాంటి దారుణాలు ఇంకా మన ఈ దయ్యం పట్టిందని ఇక్కడ ఒక దర్గా మన వికారాబాదు జిల్లాలో నస్కల్ దగ్గర దర్గాలో ఒక అమ్మాయికి హెల్త్ అదే మానసికంగా ఇంతకుముందు మీరు అన్న ఒక కండిషన్లో డిప్రెషన్ కండిషన్లో ఉండి ఇస్టీరియా అట్లా ఇస్టేరియాగా ప్రవర్తిస్తుంటే అమ్మాయికి దయ్యం పట్టింది గాలి సోకిందని తీసుకెళ్ళి ఒక బాబా దగ్గర ఉంచితే ఆయన రఫీక్ బాబా ఆయన దగ్గర తీసుకెళ్లి ఉంచితే ఆయన నిప్పులు కాల్చి ఆ నిప్పుల మీద నిలబెడితే కాలు తొడి తొక్కితే ఇంత లోతు దిగి ఇక్కడ హైదరాబాద్లో దాదాపు మూడు నాలుగు నెలలు అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సో అంటే ఈ మూఢనమ్మకాలు మూఢత్వము అంత దారుణంలోకి తీసుకెళ్తుంది మనం కానీ ఇక్కడ ఒకటి బాగా ప్రచారంలో ఉన్నది బహుశా హైదరాబాద్ దగ్గరలోనే ఎవరికైనా పాము కరేసే కనుక ఆయన పేరు చెప్పి ముడేసుకుంటారు ఒకటి ఆ ముడేసుకొని వాళ్ళని పర్టికులర్ డే రోజు వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు వెళ్తే అందరి మీద నీళ్ళు తల్లుతారు ఇట్లా నీళ్ళు తల్లినప్పుడు ముడిపేస్తే ఇంకా పావు దిగిపోతానంటారు ఇది చాలా ప్రబలంగా ఉండేది మన మెదక్ జిల్లాలో ఉంటుంది రంగారెడ్డి ఆ ప్రాంతం అయితే ఒకటే ఒక అంశం నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇప్పుడు పాములు కరుస్తే నిజంగానే విషం ఎక్కిన తర్వాత యాంటీవీనం ఇంజెక్షన్ లేకుండా ఇలాంటి మంత్రాలతో తగ్గుతుందా నిజంగా పాము కరుస్తా అసలు ఆయనకు పాము కరిస్తే ఒకసారి కరిపించి ఛాలెంజ్ చేసిన నేను మా దగ్గర పాములు ఉంటాయి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఉంది పాములు ఉంటాయి ఒకసారి కర్పించుకొని మంత్రం వేసి తగ్గిస్తే చూపెట్టు అని అది ఇంపాసిబుల్ అట్లాంటివి కానీ ఎందుకు వాస్తవంగా ఏంటంటే ప్రతి పాము విషపాము కాదు మనం సైన్స్లో చదువుకున్నాం మన దగ్గర ఒక నాలుగైదు రకాలకి మాత్రమే విష పాములున్నాయి మిగతా అన్ని విషరహిత సర్పాలు అని సో ఈ విషపాము కాదు ఆ విషరహిత పాములు కాటేసినా కూడా ఆ భయానికే మనం ఇస్టీరియాకి అయిపోయి ఆ నొరగ వచ్చి అట్లా పడిపోతాం దా అట్లాంటి వాళ్ళకి ఏదో సైకలాజికల్ రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా పాము కాటు పాము కాటు వేసి ఆ విషయం కనుక శరీరానికి ఎక్కితే ఏ మంత్రము పనిచేయద్దానికి యాంటీవీనమ్ ఇంజక్షన్ తప్ప వేరే మార్గమే లేదు ఓకే ఈ ప్రయోగానికి రకలు తెప్పించారు ఎందుకు ఇవి ఇప్పుడు వాస్తవంగా ఏందంటే అంటే వాళ్ళు దానికి అంటారా ముందే చెట్టు ఏంటంటే ముందే ఇది శాన్ శానిటైజర్ అవును మన జెల్ దేన్ని ఇక్కడ వేస్తే ఓకే ఇప్పుడు అగ్గి దానికి ప్రకృతి సిద్ధంగానే దానికి నేచర్ ఉండొచ్చు ఉండవచ్చు కదా ఉండదు దేనికి కూడా ఏ మొక్క కూడా అలా ఒకటే ఒకటండి ఘర్షణ లేకుండా మంట రాదు ఇట్లాంటిది ఇట్లాంటిది అగ్గిపుల్ల మండదు అసలు సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అది పల్లె ఇది ఇన్విజిబుల్ ఫ్లేమ్ ఇక్కడ ఇక్కడ మంట ఉంటది కానీ మనకు కనపడదు ఇది వీడియో కదా సో వాళ్ళు మీరు అందుకే నేను అంట నేను అందుకే ఛాలెంజ్ చేస్తా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెట్టు ఉంటే మనం పోదాం నేరుగా బుచ్చన మీరు ఆ వీడియో అది చెప్పండి మైక్ టీవీ వస్తుంది మేము వస్తాం అక్కడికి మా కళ్ళ ముందు చేసి చూపెట్టమనండి చేస్తారు కావచ్చు చేస్తే మనం చేద్దాం వెంటనే మనం చేద్దాం ఇప్పుడు అట్లాంటి చెట్టు ఉంటే సైంటిఫిక్గా వెంటనే మనం బొటానిస్ట్లకి ఇస్తే మన ఉస్మాన్ యూనివర్సిటీలో బాట్నీ చదివే వాళ్ళు వెళ్ళి దాని లక్షణాలన్నీ రీ రీసెర్చ్ చేసి దాని గురించి చాలా అంశాలు బయటకి చెప్తారు కదా నిజంగానే అంత పవర్ఫుల్ ఉంటే అందులో ఏ లక్షణం దానికి ఉంది ఏ ఏ మాలిక్యూల్ దానికి ఉపయోగపడుతూ ఉంది ఏమిటి అనేది వాళ్ళు చేసి చూపెడతారు కదా అవును ఏంటంటే కర్పూరం ఇది కర్పూరం అవును కదా సో ఇప్పుడు కర్పూరము తీసుకోండి వెలిగించారా కర్పూరము చేతిలో పెట్టుకొని అవును నేను మంటలు మింగుతా మంటలు అదే చేస్తా యూజ్ చేస్తా అని చెప్తారు సో ఈ విధంగా మంట చేతిలో పెట్టుకొని నాలుక మీద పెట్టుకొని మింగగానే వాళ్ళ దగ్గర ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఏవో ఉన్నాయి ఇది మీ సైన్స్కి అర్థం కాదండి అంటే సైన్స్ నిప్పు కాలుతుంది అని చెప్పింది కదా అవును మరి కాలాలి కదా అవును కాలలేదు కదా మన నిప్పు సహజ గుణం కాలడం కాలాలి సైన్స్ కూడా అదే చెప్తుంది సైన్స్ కూడా అదే చెప్తుంది మరి కాలలేదు కదా ఎందుకు నాలుక తడి ఉంది మరి నాలు మింగింది కదా లోపలికి కాబట్టి ఇవన్నీ చెప్తారు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఏమంటలేరు ఏమో అంటే అదే నేను అంట నేను ఊళ్ళల్లో చేసినప్పుడు కూడా ఒకళ్ళిద్దరూ అంటే అంటే నన్ను ఆల్గా కాల్చుకోవడానికి ఇప్పుడు బుచ్చన్న పిలిచి ఉండని నేను ఉప్పల నుంచి పరిగెత్తుకొచ్చి ఇక్కడ కూర్చొని మన అతిష్కారం ఇది కాదు కదా దానికోసం కాదు కదా ఇప్పుడు ఎన్నిక సార్లు మనం చేసేటప్పుడు ఇది సో నేననే కాదు వాళ్ళైనా ఎవరైనా చేస్తే ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు నిప్పుల మీద నడుస్తారు మనం ఇప్పుడు పేర్చలేం కాబట్టి ఇది ఇప్పుడు నేను పెట్టుకున్నంత టైం కూడా ఇప్పుడు నాలుక మీద పెట్టుకున్న చేయి మీద పెట్టుకున్నంత టైం కూడా మీ అడుగు అక్కడ ఉండదు కదా అవును నిప్పుల మీద నడిచేటోళ్ళు నేను అదే అంటా నిజంగానే మరి పవర్ ఉంటే ఒక్క ఇరవై సెకండ్లు అక్కడ నిలబడండి నడుస్తారా అవుతారా మూవ్ అవుతారు మూవ్ ఎందుకు ఆగాలిగా అంటే ఆ మూవైలు లోపు నువ్వు దానికి కాలే టైం ఇవ్వట్లేవు ఇప్పుడు ఇక్కడ పెట్టిన నేను మీరు కాల్చిరు పైన అది కాలుకుంటూ కిందికి వచ్చింది కిందికి రాగానే వెంటనే కాలేదు కదా నేను చేయితోడు పట్టుకొని తీసిన ఈ టైంలో పట్టుకుని కాలిందా నాలుక మీద పెట్టుకున్నా మీరు చూడండి ఇట్లా తీసి ఇట్లా పెట్టే లోపు బుచ్చిన మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మన ఊర్లల్లో అప్పుడు ఇన్ని అగ్గి లేవు అవును ఒక్క ఇంట్లో నిప్పు ఎలిగిందంటే అక్కడ పుయిరా చేసారు నిప్పు పెట్టమ్మా అని పక్క ఇంటి వాళ్ళు పిడకలు పట్టుకొని పోతే ఆ పిడకల పెట్టేది మా అమ్మమ్మ మా ఇంటికి అట్లా వస్తే మా అమ్మమ్మ ఏం చేసేది మేమేం అరే నిప్పు పెట్టరా వాళ్ళు వచ్చిరు కదా అంటే గంట పెట్టి రా నిప్పులు తీసి అట్లా వేసేది మామే ఇట్లా అని ఇట్టిట్టీసి చేతితోటి తీసి ఇట్లా నిప్పు పొయ్యి మీద పెట్టి ఆ పిడక మీద పెట్టి చాలా మంది మన ఊర్లలో చిన్న పెద్దవాళ్ళు అందరూ అదే జరిగి ఇట్టిట్టా అని అంటే అంత టైం లోపు కాలేదు కదా నువ్వు నడక నిప్పుల మీద నడక అంతకంటే టైం ఏమి ఇస్తున్నావు నిలబడ్డానికి సో అంటే నాలుగు కాలడానికి కొంత టైం పడుతుంది దాన్ని గ్లోబైడల్ రియాక్షన్ అంటాం ఇప్పుడు గ్లోబా గ్లోబైడల్ రియాక్షన్ సో దీన్ని తీసుకెళ్ళి నేనేం చేసిన అంటే ఏదైనా ఒకటి కొద్దిగా మనకు టెన్షన్ ఉంది లేదా ఏదన్నా ఉంది ఇట్లాంటి మంట వచ్చిందంటే వెంటనే మన చర్మం మీద వాటర్ లేయర్ ఫామ్ అవుతుంది అది ఇవాపరేట్ అవ్వడానికి కొన్ని సెకండ్లు టైం పడుతుంది సెకండ్సే కదా ఇట్లా తీసి ఇట్లా పెట్టినాం కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా ఉండలేదు కదా తీసి నాలుక మీద పెట్టినాం మీరు అన్నిటి నాలుక మీద ఉమ్ముంటుంది లాలాజలం సలైవా అంటాం సో తడుంది కాబట్టి కాలదు మంట పైకి పోతూ ఉంది ఇక్కడ సలైవా ఉంది లాలాజలం ఉంది కాబట్టి కాలదు వెంటనే ఆ తర్వాత ఏం చేసినాం మంట మింగిండు నేను ఊర్లలో ప్రదర్శన చేసేటప్పుడు ఇట్లనే ఒక ఊర్లో చిట్టాల్లో చేస్తుంటే నల్గొండ జిల్లా చిట్టాల్లో అక్కడ ఒక అమ్మచ్చి ఏం చెప్తే మా దగ్గర స్వామి ఇట్లా మంటలు మింగిడు తెలుసా అని ఎట్లా మింగిండవా అంటే ఇట్ల ఇట్లా అని చెప్పగానే వెంటనే మేము చేసి చూపెట్టినాం అప్పుడే ఫస్ట్ టైం ఆయన దగ్గర చూసి సో ఎట్లా అని ఇది చూసిన తర్వాత మంట మింగిండు అన్నది నేనన్న మంట మింగడం అంటే ఆ మంట లోపలి మింగడం అంటే నేను అన్నం మింగుతా ఆ అన్నం లోపలి పోయి నా స్వరపేటిక నుంచి జీర్ణాశయానికి పోతే మింగినట్టు లెక్క మింగడం అంటే అర్థం నోట్లు వేసుకుని నోరు ముయ్యడమా సైన్స్లో పదాలు నిర్దిష్టంగా ఉండాలని అందుకే చెప్తాను ఇప్పుడు ఇట్లా నోట్లు వేసుకున్నాడు ఏమైంది మండాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ లేదు మంట ఆరిపోయింది అంతే అక్కడ ఏముంటుంది లోపల లోపల పోయి నాలుక గాలి అంత టైమే ఆడిస్తున్నావు లేదు మరి జస్ట్ ఇట్లా అనగానే మంట ఆరిపోయింది అంతే యాజ్ సింపుల్ ఆస్ దట్ ఇంకా అక్కడ వేరే కాకపోతే ఏంటంటే చూసే వాళ్ళు నిప్పులతో ప్రయోగాలు కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి మంట నుంచి వస్తుంది మా దగ్గర టైం అంతేగాని ఓన్గా మాత్రం మీరు ఎవరు కూడా మంటలతోటి చేసి ఓన్గా సొంతంగా ప్రయత్నాలు చేయకండి కాలే అవకాశం ఉంటుంది కొంత సైన్స్ తెలియాలి కొంత ఏ టైంలో పెట్టుకోవాలి ఏ టైంలో చేయాలని కొంత అది కూడా తెలియాలి అది తెలియదు ఇంకా మీరు రావడంతోనే ఇదో ప్లేట్లు నీళ్ళ లైట్లని వెలిగించారు కదా ఇది ఇదేంటంటే ఇది తిన్నారు ఎన్సి తిన్నారు నేను ఇది ఒక అల్కహాలి అనమాట దీంట్లో ఇట్లా తాగేటోళ్ళు కూడా మంట తాగుతున్నట్లు రోజుగా ఆమె చెప్పినట్లు అంటే ఇది తాగేది కాదు కానీ ఓకే మీరు అన్నట్టు అల్కహాల్కి అదే ప్రమాదం మంట మండేదే అది సో అది తినకూడదు దీన్ని ఇట్లా మనం చేతులు పెట్టి ఇది దీనికి ఇట్లా అని మంట పెట్టినాం అనుకోండి సో అంటే జస్ట్ అది ఏంటంటే కాసేపు ఉండే అవాపరేట్ అయిపోద్ది ఇక్కడ కూడా అంతే నేను ఇతను తీసి అట్లా పెట్టినామో అంతే టైం ఉంది ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది అది ఆరిపోయింది అంతకంటే ఎక్కువ కాలదు మనకి ఏమైందంటే వాస్తవంగా ఆ టైం లోపు టైంలోపు అంటుంది అంటే కొద్దిగా వేడి ఉంటుంది కాలడం అంటే బొగ్గలు ఎక్కడం కానీ అట్లా కానీ ఇంకేం జరగదు వే మంట అన్న తర్వాత ఇప్పుడు పొయ్యి అక్కడ పెడితే మనం ఇంత దూరంలో ఉంటేనే వేడి తగులుతుంది మంటకి సో కొద్దిగా వేడి ఉంటుంది ఆ వేడిని భరించగలిగితే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ అంతకంటే ఎక్కువ మనం చేయగలిగింది ఏం లేదు సో అది అంతవరకే మనం చేయగలిగింది అందువల్ల ఆ వేడిని భరించగలిగితే చాలా చెయ్యి మంట చూసుకోవచ్చు అంతే ఇక్కడ ఇట్లాంటివి డెమో చేసినప్పుడు రెండు గందరగోళాలు ఉన్నాయి ఒకటి మీరు దేవుని గుడికి వెళ్ళి ముక్కే వాళ్ళని అవమానిస్తున్నారా అంటే భక్తులను మీరు తగ్గు తక్కువ చేస్తారంట భక్తికి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ తతంగానికి తేడాన్ని ఎట్లా గుర్తించాలి మీ డెఫినేషన్ ఎట్లా ఇస్తారు ఉదాహరణకు నేనున్నా నేను శివాలయానికి వెళ్తా నేను పూజ చేసుకొని వస్తాను ఒక భక్తునికి ఇట్లా నమ్మే వాళ్లకు తేడా ఏమిటి ఎట్లా చెప్పాలి అంటే నేను భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని భారత రాజ్యాంగం ఎవరికైనా ఏ మతాన్నైనా ఏ నమ్మకాన్నైనా నమ్మే స్వేచ్ఛ ఇచ్చింది నమ్మని వాళ్ళకు నమ్మకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఇచ్చింది సో భారత రాజ్యాంగంలో రెండో ఉంది ఆ స్వేచ్ఛ ఉంది అంటే మీ అనేది వ్యక్తిగతమైన అంశాలు సో ఒక వ్యక్తిగా ఎవరైనా నేను నమ్ముతాను పూజ చేసుకుంటాను అనేది వ్యక్తిగతమైన అంశంగా ఉండాలి కానీ సామాజికంగా వచ్చినప్పుడు మాత్రం మనం అందరము కూడా సమాజానికి మంచి మేలు కలిగే ప్రయత్నాలు చేయాలి ఇక్కడ ఏం జరుగుతోంది భక్తి మూఢత్వంలోకి దారితీసిన తర్వాత ఇలాంటివి ఏవైతే సమాజంలో ప్రకృతి అతి నేచురల్ సూపర్ నేచర్కి అతీతంగా ఏదో జరుగుతుంది అని చెప్పి ఏవైతున్నాయో ఇవన్నీ మోసాలు అవుతాయి ఇప్పుడు సైన్స్ కొన్ని సూత్రాలు చెప్పిన తర్వాత సైన్స్కు విరుద్ధంగా ఎవరు ఏది చేసినా కూడా అంటే ఆ సైన్స్ సూత్రానికి విరుద్ధంగా చేసింది ఏదైనా అది మోసం కిందికి వస్తుంది ఇప్పుడు అలాంటి అంశాలని ఎవరు ప్రచారం చేసినా కూడా అది మోసమే అవుతుంది మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ పదార్థం సృష్టించబడదు నాశనం చేయబడదు అన్న తర్వాత ఎవరైనా నేను గాల్లోంచి బంగారం తీసిస్తా గొలుసు తీసిస్తా తీసిస్తా ఇట్లాంటివి చెప్పారనుకోండి వాళ్ళు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇలాంటి మోసాల బారినబడి మోసపోకూడదు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న తీసుకొస్తా నేను శ్రీడి సాయిబాబా మనం పుట్టపర్తి సాయిబాబా ఆయన బతికున్నప్పుడు ఆయన ఏదో ఒక సవాల్ వేస్తే ఆయన బయటకు వచ్చిండు ఆ రోజు సాయంత్రం పూట ఆయన వచ్చినప్పుడు వెన్నెలా దాని చుట్టుపూట ఒక సరికిల్ కనిపించింది అనంతపురం మన తాలూ ఏదో ఆయన ఉండేది అక్కడ అనంతపురం జిల్లా ఉంది కదా పుట్టపడి సాయిబాబా దాని ఊరి పేరు పేరు నాకు పుట్టపర్తి పుట్టపర్తిగా పుట్టపర్తిలోనే ఒక వలయాకారంలో ఏర్పడింది కొద్ది కొన్ని నిమిషాల పాటు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది వాస్తవంగా మీడియాలో కనపడింది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కనపడలే నేను అందుకే ఆ రోజే ఆ రోజే అది అదంతా ఫోటోగ్రఫీ ట్రిక్కే ఆ రోజే నేను సవాల్ చేసి సేమ్ వీడియో నేను పోస్ట్ చేసిన ఫేస్బుక్లో అప్పటికింకా యూట్యూబ్లు ఇవన్నీ యూట్యూబ్లు ఇంకా రాలేదు సో నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన నేను ఛాలెంజ్ చేసిన అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా ఆయన చేసిన అనేక వాటిని ప్రేమానంద్ గారు డైరెక్ట్ పుట్టపర్తి వెళ్ళిపోయి అక్కడ చేసి డిమాన్స్ట్రేట్ చేసి చేశారు మేము కూడా వెళ్ళి చాలాసార్లు చేస్తాం గాల్లోంచి విభూతి తీస్తానో లేకపోతే ఇంకేదో రకరకాల ట్రిక్స్ ఆయన చేసిన బంగారు అంటే ఈవెన్ అవి ఆ వాచ్ ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు ఏమిటని వీడియోలు కూడా స్లో మోషన్లు అవన్నీ కూడా వచ్చి ఎక్కడి నుంచి తీస్తున్నారు అస్టెంట్స్ సెట్లు ఇస్తున్నారు అనేది అవి కూడా వచ్చినాయి ఆయన బ్రతికున్నప్పుడే ఒక నాలుగైదేళ్ళు వరుసగా నేను టీవీ ఛానళ్లలో సేమ్ శివరాత్రి రోజు ఆయన పుట్టపరితిలో బాలసాయిబాబా కర్నూల్లో శివలింగాలు ఆత్మలింగోద్భవాలు అంటే నేను కూడా చేసి చూపెట్టిన చేసి చూపెట్టడమే కాకుండా ఆ రోజు నేనేం ఛాలెంజ్ చేసిన అంటే ఒక టీవీ ఛానల్లో నేను చేస్తూ నేను జ్యోతిర్లింగం తీసిన బయటికి ఆ లింగంలో లైట్ కూడా వెలుగుతూ ఉండే జ్యోతిర్లింగం తీసిన ఆయన్ని తీయమన్నా ఆయన చవా ఛాలెంజ్ చేసిన ఆయన తీయలేడు అని కూడా సవాల్ చేసి చెప్పిన ఆయన తీయలేడు నేను తీయగలుగుతున్నా నాకు సైన్స్ తెలుసు మ్యాజిక్ తెలుసు ఈ బాబాలు ఆయన ఒక్కడే కాదు ఈ వంద మంది ఇట్లాంటి బాబాలు చేసే ట్రిక్స్ మోసాలు తెలుసు కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చేయగలిగిన ఆయన తీయలేడు అని సవాల్ చేసిన కాబట్టి చేయలేరు ఇక్కడ అందుకే నేను అంటా ఎవరైనా సరే మీరు ఏదైనా ఒక దైవాన్ని నమ్మితే ఆ దైవము ఆ గుడికి వెళ్తారా చర్చికి వెళ్తారా మసీదుకి వెళ్తారా అక్కడ పూజ చేసుకుంటారా అదొక వ్యక్తిగతమైన విశ్వాసం నమ్మని మేము నమ్మము నమ్మే వాళ్ళు నమ్ముతారో అది వేరు కానీ ఇలాంటి మధ్యలో నా దగ్గరే నేనే దేవుడిని నా దగ్గరే శక్తులు ఉన్నాయని చెప్పే వాళ్ళని ఎందుకు నమ్మి మోసపోవాలి అలాంటి వాళ్ళ బారిన పడే మోసపోవడం కదా ఇప్పుడు దయ్యాలు తగ్గిస్తామని దర్గాల దగ్గరికి వెళ్తారు దర్గాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదేదో చేసేరు అని అది చేసిరని సాతాను వదిలిస్తుండే సైతాను వదిలిస్తుండే ఈ మధ్య ఏంది స్వస్థత కూటంలో పేరుతోటి లేచి నడుస్తున్నాడు ఏడాలు సాతాను వెళ్లిపోతారు కదా ఇవన్నీ కుంటివారు నడిచేదారు గుడ్డివారు చూసేదారు మూగవారు మాట్లాడదారు కల్వరి ఆయిల్ పెట్టుకుంటే కల్వరి అనేది దస్తీ దస్తీలు పెట్టుకుంటే జీవనలు ఆయిల్ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి ఇవన్నీ మోసాలు తప్ప వాస్తవాలు కావు వాళ్ళకి జబ్బు వస్తే అక్కడికి పోతారు ఫస్ట్ థింగ్ వచ్చిన సింపుల్ థింగ్ ఆయిల్ పెట్టుకుంటే కళ్ళు లేనో వాళ్ళకి కళ్ళు వచ్చినాయి జేవ్ రుమాలిడ పెట్టి అని చెప్పి అదేదో చెప్తారు కదా మరి నీ కళ్ళద్దాలు ఎందుకు వచ్చినాయి డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాలు ఎందుకు వాడుతున్నావు నువ్వు మాట్లాడాలంటే మైక్ అవసరం ఏమొచ్చింది నీకు వ్యాధి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతున్నావు సింపుల్ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి కదా నీకేమో అన్నీ కావాలా అన్నీ వాడుకుంటా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా కావాలి నీకు కోట్ల రూపాయల ప్యాలెస్లలో ఉంటావు ఏసీ రూమ్ కార్లలో తిరుగుతావు వాళ్ళకు మాత్రం దస్తీలు ఆయిల్ చెప్తావా ఇంకా దారుణం ఏంటంటే శవం నోట్లు అంట ఆయిల్ సుక్కలు వేస్తే కల్వరీ ఆయిల్ సుక్కలు వేస్తే శవంలో బతుకొచ్చిందంట నేనన్నా మా గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ మార్చరీ తీసుకొస్తావు రండి వస్తారా రండి ఛాలెంజ్ ఇప్పుడు కూడా చాలేజ్ చేద్దాం అట్లాంటి వాళ్ళు ఉంటే రండి గాంధీ హాస్పిటల్ మన ఉస్మాని హాస్పిటల్ మార్చుకు వెళ్ళి కూర్చుందాం అక్కడ ఉండే బాడీస్కి డెడ్ బాడీస్కి వెయ్యండి నిజంగానే బతికొస్తే ఇంకా మంచిదే కదా కాబట్టి అంటే ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు ఎన్ని రకాల మార్గాలు ఎంచుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఇక్కడ మీరు బాబాల ప్రస్తావన తీసుకొచ్చారు బాబాలు అన్నప్పుడు ఇప్పుడు రమణ మహర్షుల వారు ఉన్నారు స్వామి వివేకానంద ఉన్నాడు పరామశ యోగానంద ఉన్నాడు రామకృష్ణ పరామశ ఉన్నారు ఇది ఒక పరంపర ఉంది కదా దున్న ఈ దాసు పద్దెనిమిది ఎయిటీన్త్ సెంచరీ దున్న ఇద్దాసు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి వీళ్లకు వీళ్లకు తేడం ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు బాబాలో అన్నారు కానీ వాళ్ళని బాబా అన్నారు వాళ్ళని బాబా అనలేదు స్వామిలో ఏదో అనుకుంటా ఇప్పుడు రెండు అంశాలు ఒకటి దైవాన్ని నమ్మి దైవాన్ని గురించిన ఆధ్యాత్మికాన్ని నమ్మి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవచనాలు చెప్తూ ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడేవాళ్ళు సో అది ఫిలసాఫికల్ డిబేట్ అంటే ఈ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ తాత్విక చర్చ నిరంతరం కొనసాగింది చార్వాకులు లోకాయతుల నుంచి చార్వాకులు లోకాయతులు ఆ తాత్విక చర్చ చేయడమే కాకుండా కర్మకాండల్ని చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు వాటికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా పద్యాలు కూడా తర్వాత వేమన మనకు చార్వాకుల లోకాయతులు బుద్ధుడు బుద్ధుడు అసలు దేవుడే నమ్మలేదు దేవుడు ఉండడాన్ని అంగీకరించలేదు సో అందుకే వాళ్ళు రాసుకున్న సర్వదర్శన సంగ్రహాల్లో నాస్తికవాద దర్శనాల్లో చార్వాకం లోకాయతం బౌద్ధం జైనం ఇట్లా రాసుకున్నాం సో అవన్నీ నాస్తికవాద దర్శనాలు కానీ ఈ ఇవి మధ్య చర్చ అంతా కూడా ఈ ఫిలసాఫికల్ డిబేటు మొత్తం మన చరిత్ర అంతా కూడా ఈ చే ఫిలసాఫికల్ డిబేట్ చాలా జరిగింది కానీ ఈ ఫిలసాఫికల్ డిబేట్కు నిలబడలేని మనువాదం భారతదేశంలో చార్వాకుల్ని లోకాయతుల్ని బౌద్ధుల్ని వాళ్ళ మీద దాడి చేసి ఊచకోతలు కోసింది చంపింది బౌద్ధారామాలని నాశనం చేసింది అసలు వాళ్ళ గ్రంథాలు లేకుండా తగలబెట్టింది చార్వాక లోకాయుత గ్రంథాలు వాళ్ళు తిట్టినవి తప్ప వాళ్ళు రాసుకున్న ఒరిజినల్ గ్రంథాలు దొరకని పరిస్థితులకి దాడి చేసింది సో ఈ ఈ ఫిలాసాఫికల్ డిబేట్ మనకు చార్వాక లోకాయత కాలం నుంచి ఈ రోజు వరకు తేడా అదే నేను అనేది వాళ్ళు ఎక్కడా కూడా నేనే దైవం అని చెప్పలేదు మనిషికి ఒక అతీతమైన శక్తి ఉంది ఒక దైవ భావన ఉంది మీరు దానివైపు వెళ్ళండి అని రెండోది పైగా దీనికి ఇంకా కొంత మనం చూస్తే వాళ్ళ వ్యాపారం కూడా చేయలేదు వ్యాపారం చేయలేదు రెండోది ఇంకా చూస్తే భూస్వామ్య వ్యవస్థలు రాచరిక వ్యవస్థలు ఈ పూజారులు కానీ ఈ వ్యవస్థ అంతా కూడా రాజులకి అంటే రాజునే దైవాంశ సంభూతుడని రాజుని పగిడిన కాలంలో భక్తి ఉద్యమము అనేది అసలు ఒక రకమైన తిరుగుబాటు ధోరణి కింద కూడా వచ్చింది అంటే ఆ రోజుల్లో ఇంత విప్లవాత్మకమైన ఆలోచన లేకపోవడం అప్పటికే బౌద్ధం లాంటివి అణచివేయబడి మన దేశం నుంచి తరిమి వేయబడి చైనా శ్రీలంక జపాన్ ఇలాంటి దేశాల్లో మిగిలిపోయింది ఇక్కడ నుంచి తరిమి వేయబడింది సో ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఒక అవుట్లెట్ కింద భక్తి మార్గాన్ని కూడా చూసుకొని అన్నారు ఇప్పుడు మీరు చూస్తాం కదా అన్నమయ్య గాథలు చే పాటలు చేస్తారు అన్నమయ్యనే నాకు అంకితం ఏమైనా రాజు ఎంత హింసించినా కూడా నేను నా దేవుడి కోసం రాసుకుంటా నీకు చెయ్యను అని ఆ రకమైన ఒక తిరుగుబాటు ధిక్కార ధోరణి కనపడింది మనం పోతనది కూడా చూస్తాం కదా పోతున్నది పోతనది నువ్వు దేవుడికి దా రాజుకి అంకితం అంటే నిన్ను అమ్మను కాక అమ్మను తల్లి అని కలకంట కన్నీరు అని మా చదువుకున్నాం కదా సో అట్లా అట్లాంటి ఒక ధిక్కార ధోరణి కూడా వాళ్ళలో కనపడేది అంటే ఇది ఎంతసేపటికి ఒక ఆధ్యాత్మికమైన వాదం సో ఆధ్యాత్మిక వాదంలో దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక చర్చనీయాంశమైన అంశం సో అది ఏది ముందుకెళ్తుంది అయితే సైంటిఫిక్గా చూసినప్పుడు మాత్రం సైంటిఫిక్ ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రం వీటన్నిటినీ తోసిరాజ అని అలాంటి ఫిలసాఫికల్ ఆలోచనలు కూడా తోసిరాజు అని ఆధునికంగా ఇప్పుడు వైజ్ఞానిక దృక్పథము దేవుడు దేవుడికి అతీతంగా మనం వైజ్ఞానికంగా ఎలా జీవించగలమని చెప్తుంది కానీ వాళ్ళని మోసగాళ్ళ కింద మనం కట్టలేం వాళ్ళు నమ్మిన దాన్ని నమ్మినట్టు ప్రచారం చేస్తాం కానీ వీళ్ళేంటి మేమే దేవుళ్ళం మా దగ్గరే మాయలు ఉన్నాయి శక్తులు ఉన్నాయని అసలు ఇలాంటి వాళ్ళ గురించి గారడీలు నమ్మే వాళ్ళ గురించి బుద్ధుడు అప్పుడే చెప్పి అలాంటి మోసగాళ్ళని నమ్మకండి చేయండి ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో జిమ్మికి చేయబోతాడు మనము చెప్పుకునే సిద్ధాంతం అంత లోపపు ఇష్టమైందా మనకి ఇవన్నీ తోడేందుకు ఇవన్నీ అవసరం లేని ఈ జిమ్మికి ఇలాంటివి మనకు అవసరం లేదు సిద్ధాంతం సిద్ధాంతంగా చెప్దాం మనం ఏది ఏదైతే మన తాత్విక ధోరణి ఉందో ఆ ధోరణే చెప్దామని చెప్తాడు సో అట్లా చెప్పకుండా వీళ్ళందరూ కూడా జనాన్ని నమ్మించడానికి మాయమాటలు ఏమైతే చెప్తున్నారో ఆ మాయమాటలు చెప్పడం ద్వారా వీళ్ళు చేస్తున్నది వందల వేల కోట్ల సంపాదన ఒక్కొక్కళ్ళు వంద కోట్లు యాభై కోట్లు వెయ్యి కోట్లు ఆశ్రమాలు కట్టుకుంటున్నారు కదా ఇంకా మాట్లాడితే ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా మాఫియా లాగే ఎదిగినాయి నేను ఈ బాబాల ఆశ్రమాలన్నిటినీ మాఫియా సామ్రాజ్యాలనే అంట మీరు చూసారు కదా రాంపాల్ అనే ఆయన హర్యానాలో ఆయన మూడు రోజులు పోలీసు మిలిటరీ ఆశ్రమంలోకి వెళ్ళలేకపోయింది తర్వాత పోయి చూస్తే ఉంది బాంబులు తయారయ్యి తుపాకులు ఇవన్నీ దొరికినాయి కదా అక్కడ నీకు ఇవన్నీ ఎందుకు ఆధ్యాత్మికవేత్తలకి బాపూజీ రేపు కేసు చూసినాం కదా మొన్ననే ఆయన ఎవరు గుర్మిత్ బాబా డేరాబాబా అంటారు కదా ఆయన పరిస్థితి వీళ్ళు ఏ విలువల్ని ప్రబోధం ఇస్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు సాయిబాబా మీరు చెప్పారు పుట్టపర్తి సాయిబాబా గారు ఆ సాయిబాబా గారి బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఆరుగురు హత్యకు గురైతే ఈరోజు వరకు కారణం తెలియాల మొత్తం ప్రపంచం గురించి చెప్తా మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా ఇట్లా అని బాబా అక్కడంటే ఇక్కడ రోగ న్యాయమైద్దని చెప్పారు కానీ ఆయన బెడ్రూమ్లో హత్య చేసిన వాళ్ళు ఎవరు ఈరోజు దగ్గరికి తెలియలేదు ఇవి ఏమో ఏం చేస్తా ఉన్నారు కల్కి ఆశ్రమంలో చూసిరు కదా వీడియోలు వచ్చినాయి కదా కల్కి ఆశ్రమానికి సంబంధించి వాళ్ళు ఎట్లా డ్రగ్స్ తీసుకుంటున్నారు డ్రగ్స్నే అక్కడ మొత్తం విపరీతంగా వాడకంలో ఉన్న తర్వాత ఇంకా అవి ఎలాంటి నిజంగానే ఫిలాసాఫికల్ డిబేట్ చేద్దామనుకున్న వాళ్ళ కూడా నష్టం జరుగుతున్నది ఇప్పుడు అసలు ఫిలాసాఫికల్ డిబేట్ అనేది భారతదేశంలో లేకుండా పోయింది భారతదేశంలో పరిస్థితి ఏంటంటే నా సిద్ధాంతం నమ్మితే నమ్ము లేకుంటే దాడి చేస్తా లేకపోతే కొడతా అంటే అరవిందుడు లాంటి వాళ్ళు ఇంత అరవిందుడు రమణ మహర్షి వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చెప్తే కూడా జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చెప్తే కూడా వాళ్ళ మీద కూడా దాడులు జరిగే పరిస్థితి ఒకటే ఒకటి నేను చెప్పింది చేయాలి అంతే నేను చెప్పిందే కరెక్టు ఈ దేశంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏ చెప్తే అదే తానా అంటే తానా అనాలే తందాన అంటే తందాన అనకపోతే నువ్వు ఎంత పెద్ద గొప్ప కూడా మటాష్ అయితే పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ ఆ రకమైన ఒక వాతావరణం ఒక డెమోక్రటిక్ వాతావరణం అంటే డెమోక్రాటిక్గా ఎవరు ఎవరి అభిప్రాయాన్ని చెప్పగలిగినా స్వేచ్ఛ ఉన్నప్పుడు నిజంగానే ఆ డిబేట్లో నుంచి వాస్తవం ఏదో తెలుస్తుంది కదా చిన్నప్పటి నుంచి పిల్లలకు నిజంగానే నువ్వు భక్తి వేరు దేవుని మొక్కొని రావడం ఒక అంశం రెండవది భక్తి ఉంటే ఉండనేమో కానీ అది శృతి మించకుండా మరీ మూఢత్వం వైపు వెళ్లకుండా ఉండాలంటే ఏ విధానాన్ని పిల్లలకు అలవరచాలి అంటే నేనేమంటానంటే భక్తి ఉంటే అందులో సంస్కరణల గురించి చెప్పేది నాకు అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఈరోజు మూఢత్వాన్ని పెంపొస్తున్న పెంపొందిస్తున్న పరిస్థితులు ఉన్న కాలంలో నేను అదే చెప్తాను వాళ్ళందరికీ మననే నేను ఒక మీటింగ్ ఆధ్యాత్మికవేత్తల మీటింగ్ కూడా పిలిస్తే పోయి మాట్లాడినా నేను అదే చెప్తాను ఇప్పుడు మేము ఎట్లాగూ నమ్మాం మేము హేతువాదులం నాస్తికులం సైంటిఫిక్ టెంపర్ వాళ్ళం సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలి మా వాళ్ళు ఎవరు ఇప్పుడు నేను చెప్పినట్టు బాడమ్మా చేతపడి దాడులు చేయరు కదా గుంటివారు నడిచేదారు గుటివారు చూచేదవారు మాట్లాడు స్వస్థత కూడా అంత ఫైర్ లేసునామా అంటే ఎవరు ఎగురు దూకరు కదా వీళ్ళు ఎవరు లేదు ఆ మదరపల్లిలో చంపినట్టు కన్న బిడ్డల్ని చంపరు కదా ఈ రకమైన దారుణాలు వీళ్ళు ఈ మూడు నమ్మకాలకు బలమేది ఎవరు ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్ముతూ భక్తి విశ్వాసాలతో ఉన్న వాళ్ళే బలవుతున్నారు కాబట్టి వాళ్ళని నేను అనేది బలవుతున్నారు వాళ్ళే బలవుతున్నారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది ఆ ఆధ్యాత్మికతని ప్రచారం చేస్తున్న వాళ్ళది వాళ్ళు మూఢ నమ్మకాలు లేకుండా మూఢనమ్మకాల నుంచి ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చి మీరు ఒక దేవుణ్ణి నమ్ముకోండి మిగతా ఏమీ లేవు ఇవన్నీ రాశని వాళ్ళు చెప్పగలగాలి మీరు ఒకటి చూడండి మనిషికి ఏదో కష్టము బాధను కలిగినప్పుడు సైంటిఫిక్గా ఆలోచించి సైంటిఫిక్గా చూసేవాళ్ళు దొరకకపోవచ్చు మనుషులకు నిత్యం మనిషి వెలుగుతూనే ఉండడు రకరకాల భావాలు మనిషి లోపల ఉంటాయి ఆ రకరకాల భావాలు ఉన్నప్పుడు అందరూ అదే విధంగా చైనాలో భక్తి లేదని అనలేం కదా చైనా కమ్యూనిస్ట్ దేశం రష్యాలో భక్తి లేదు అనలేం కదా అక్కడ ఉండేది అక్కడ ఉంటుందేమో కానీ మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు అందరూ మానసికంగా అంత దృఢత్వంతో ఉండరు కదా దీన్ని సార్వజనీకం లేకపోతే అందరికీ అప్లై చేసుకోవడం ఎంతో కరెక్ట్ అని అంటున్నాను అందరికీ అప్లై చేయడం కాదు నీకు ఆల్టర్నేటివ్ లేనంత కాలం నువ్వు ఆ మత్తులో ఉంటావు మార్క్స్ చెప్పింది మీరు మీరు చెప్పింది మార్క్స్ దాంట్లో దాంట్లోంచి వస్తుంది రిలీజిన్ ఈజ్ ఓపీ మా అన్నాడు అంటే అదొక మొత్తం లాంటిది అక్కడ ఆయన చెప్పింది అంటే ఆత్మ లేని వాళ్ళకి ఆత్మ లాంటిది లేదా ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పులాగా తోడ్పడుతుంది కాబట్టి వాళ్ళు అందులో ఉన్నారు సో అది లేని పరిస్థితులు క్రియేట్ చేయాలి అంటే అవసరం లేని పరిస్థితులు క్రియేట్ చేయాలి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అవన్నీ పక్కన పెడితే మందు తాగితే మత్తులో ఉంటే మనకి ఏం తెలియదు ఏదో పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది కానీ అది శాశ్వత పరిష్కారం కాదు ఎట్టి పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు ఇవన్నీ లేవు అనే వాస్తవాలను తెలుసుకుని ఒక సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందం ఆ ఆనందం పోయి ప్రజల్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు ప్రజల్ని నువ్వు పోయి గుళ్ళకు పోయి అని ఎవరు ఆపకూడదు ఆపితే ప్రజలేం ఆగరు పోతారు రెండోది ఒకవేళ ఆగితే కూడా సడన్గా మానసిక సమస్యలు వస్తాయి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి నిరంతరం మనం ఇది ఇవన్నీ కాదు వాస్తవమైన ఈ విశ్వం ఏంటి మనిషి ఏంటి పరిణామం ఎలా జరిగింది విశ్వ పరిణామం ఎలా జరిగింది జీవ పరిణామం ఎలా జరిగింది అని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి అలా ఎడ్యుకేట్ చేస్తూ మారిన వాళ్ళే వస్తుంటారు మీరు చూడండి ఒక్కటే ఒక్కటే ఈరోజు ఆనందమయ జీవితం హ్యాపీనెస్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఉన్నాయి కదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే దేశాలు ఏంటివి చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చూసుకుంటే బర్మా స్కాండీనియన్ కంట్రీస్ బర్మా ఉండదు ఫస్ట్ ఉండేవి స్కాండినియన్ కంట్రీస్ ఉంటాయి స్వీడన్ నార్వే డెన్మార్క్ ఇలాంటి నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలు ఉంటాయి ఈ దేశాలంట్లో ఎక్కడైతే నాన్ బిలీవర్స్ ఎక్కువ శాతం ఉన్నారో నాన్ బిలీవర్స్ ఎక్కువ శాతం ఉన్నారో ఏ మతాన్ని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్న దేశాల్లోనే ఆనందమయ జీవితం ఉంది మతాన్ని నమ్మే దేశాలు బ్రహ్మాండంగా నమ్మే దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాల్లో ఆనందమయ జీవితం లేదు బాధాకరమైన జీవితం ఉంది కాబట్టి ఎక్కడైనా మనం ఆలోచించేటప్పుడు ఆ దేశాలు ఈరోజు ఎంత డెవలప్ అవుతున్నాయి కొన్ని దేశాల్లో బాలల హక్కులు ఎక్కడ దాకా ఎదిగినాయి అంటే కన్న తండ్రిదండ్రులు తమ పిల్లల్ని తిడితే చట్టప్రకారం నేరం అక్కడ ఆ మధ్య మీరు చూసిరా భారతీయ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు తిడితే వాళ్ళకి కేసు అయి జైలు పోయింది ఆరు నెలలు జైల్లో ఉండొచ్చు ఇండియన్స్ అక్కడ ఉండి వాళ్ళ మన అలవాటు ప్రకారం అంటే చైల్డ్ కూడా రైట్స్ ఉన్నాయనే ఉన్నతమయంగా మానవ ఆలోచన ఆధునిక మానవ ఆలోచన ఎదుగుతా ఉంది మానవ హక్కులు మానవవాదం అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ హెచ్ లో హ్యూమనిజం అని రాసుకున్నాం మానవవాదం మనిషిని మనిషిగా గుర్తించడం అనేది వచ్చినప్పుడు ఈ భావాలన్నీ పక్కా అవుతాయి కాకపోతే అది వచ్చిన దాకా ఒక కొంతకాలం ఈ భావజాలం భక్తి ఇది మానవులకు కొంత తోడ్పడుతుంది కాబట్టి వెళ్ళగలుగుతున్నారు అక్కడ ఇది తీసుకున్న గాజు పాత్ర అదే ఒకటి ముందు గుచ్చున ఇది ఆ డబ్బా తీసుకోండి ఇదా ఓకే ఓపెన్ చేయండి సున్నాండి సున్నాం మీ ఒక అరచేతిలో పెట్టుకోండి ఇప్పుడు ఇది ఇది ఇక్కడ పెట్టుకున్నారు కదా మీరు మీ చెయ్యి ఏం చేయండి అంటే దీన్ని ఇట్లా పెట్టండి దీని మీద పెట్టుకోండి అట్లా ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఇంటికాడ నుంచి సున్నం తెచ్చుకోమంటారు ఇప్పుడు బాణామతి చేతబడి లేదా గాలి సోకిందా దయ్యం సోకిందా నేను గుర్తిస్తా చూడండి అంటారు మన నుంచి సున్నం తెమ్మంటారు మనల్ని చేతిలో పెట్టుకోమంటారు ఇట్లా పెట్టమంటారు ఇట్లా 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 అట్లా పెట్టారు కదా దీన్ని ఇలా ఇలా రుద్దండి మీ చేయి గట్టి రుద్దండి మొత్తం రుద్దుతూ ఉండాలి గట్టి రుద్దండి అటు చూడకుండా ఒకసారి చెయ్యి కెమెరాకి చూపెట్టండి చెయ్యి కెమెరాకి చూపెట్టండి అంటే మా మా సున్నం తెచ్చుకున్నాం మేమే చేతిలో పెట్టుకున్నాం మేమే రుద్దినాం మరి ఇట్లా ఇట్లా అయ్యింది అప్పుడు చెప్తాడు అనమాట ఇట్లా కొంతమందికి అవుతుంది అయింది అనుకో మిగతా వాళ్ళకి కాదు ఇగో నీకు దయ్యం పట్టింది నీకు ఎవడో చేతబడి చేసిండు లేకపోతే నీకు గాలి చూకింది నీకు ఏదో దయ్యం నీ మీదకి వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదో అయింది ఎవడో మంత్రం చేసిండు అందుకే ఇట్లా అయింది అని చెప్తారు చెప్పి ఇక నీకు ఇది తగ్గాలంటే నువ్వు ఇంకా పదవేళ్ళు తీసుకురా లేకపోతే మేకపల్ తీసుకురా ఇంకా పూజ పూజ చేయాలి అది చేయాలి ఇది చేయాలని అని మరి ఇది సున్నాం నాదే వాళ్ళు ఏమంటారు ఊర్లలోకి పోయి మనం చెప్పినాం అనుకో నా సున్నం తీసుకెళ్ళి నా చేతిలో పెట్టి నేను రుద్దిన అవును అవు ఇప్పుడు ఈ సున్నం మా ఇప్పుడు మన శివ తెప్పించిందే కదా అది వాళ్ళదే బయటకి వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చిందేనా ఇప్పుడు శివ తెప్పించింది కదా నేను కదా ఎవరో మన వాళ్ళే పోయి మైత్రి వాళ్ళే కదా తెచ్చింది అవును సో మీ సున్నమే అవును ఆ డబ్బా నేను తీయలేదు సీల్ తీయలేదు అక్కడే పెట్టారు మన వాళ్ళు మీరే ఓపెన్ చేసి మీరే పెట్టమన్నా మీరే పెట్టుకున్నారు ఇట్లా అనగానే చూడగానే షాక్ అయిపోతారు ఎట్లయితుంది సార్ ఇది ఎట్లా అని అంటే ఇట్లాంటివి చూసిన తర్వాత నిజంగానే ఏ ఈయన ఇట్లని చెప్తారు కానీ ఇవి లేవా ఉంటాయి ఉంటాయి సమ్ సూపర్ నేచురల్ ఈవెన్ సైన్స్ టీచర్లు కూడా చాలా ఇట్లా అంటున్న వాళ్ళు ఉంటారు అంటే మనం సైన్స్ చదువుకున్న వాళ్ళము కూడా ఇట్లాంటి మోసాలు బారిన పడి మోసపోతున్న పరిస్థితి ఉంది సో దీన్ని చెప్పడానికి మేము ఇలాంటివి చేస్తూ ఇది ఈ కలర్ సంగతి ఎందుకైంది ఇట్లా చున్నం తెల్లగున్నది ఇట్లా సున్నాం తెల్లగుంది ఎందుకు వాస్తవంగా సున్నము మన శివ తెప్పించింది మైక్ టీవీ కానీ అది మీరే ఓపెన్ చేసుకున్నారు కరెక్ట్ వాస్తవం మీరే కానీ ఇక్కడ చిన్న మోసం జరుగుతుంది అదేంటంటే ఇక్కడ నా దగ్గర ఫినాక్తలిన్ పౌడర్ అనే ఒక పౌడర్ డబ్బా ఉంది ఈ డబ్బా ఇక్కడ పెట్టుకున్నా నేను అప్పటి నుంచి మాట్లాడుతూ ఏం చేసిన అంటే చిన్న కొద్దిగా ఈ వేలకి ఇట్లా అంటించుకున్నా సో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను నేను మీరు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు నేను సింపుల్గా అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే అంత పెట్టుకున్న తర్వాత జస్ట్ మీ చేయి తీసి దీని మీద పెట్టండి అంటారు సో వాళ్ళు ఎవరికైతే పా ఉండకూడదు అనుకుంటో వేరే వాళ్ళు పట్టు వేరే వేలు పట్టుకుంటారు కానీ ఎవరి దగ్గర అయితే డబ్బులు బాగా రాలతే వణుక్కుతున్నారో అట్లాంటి వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మాత్రం ఈ వేలు ఇలా పట్టుకుంటారు అందుకేనా ఎప్పుడైతే ఇక్కడ పట్టుకుంటారో ఇక్కడ ఇది అంటుంది అరచేతికి ఇప్పుడు మీరు మీ చెయ్యి అంటే దగ్గర సున్నానికి పౌడర్ పౌడర్కి మధ్యలో కెమికల్ రియాక్షన్ అది ఆ విధంగా మారుతుంది తప్ప నిజంగానే అక్కడేమి మాయలు మహిమలు అంటూ ఏమి ఉండవు అవును ఇప్పుడు ఈ మధ్య అన్ని కాలుతున్న గడ్డ పాలన పట్టుకోమని చెప్తారు దొంగతనం చెప్పి చేతులు కాలవు కాళ్ళు కాలవు ఇవన్నీ కూడా ఒకటే అండి ఎవరికైనా సరే కాలే టైంలో పట్టుకుంటే కాలుతుంది కాలకుండా ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన టైము ఆ స్లైట్ ఆఫ్ ఆ టైం ఏదైతే ఆ సెకండ్స్ ఏదైతుందో ఆ లోపు ఇలా పట్టి దూయగలిగిన వాళ్ళు దానికి తగ్గట్టు కొంత ఏదన్నా ఉన్న వాళ్ళకే కాలదు సో ఇప్పుడు మన ఒక ఆయన చూసారు మొన్న ఒక దగ్గర ఇట్లనే వీడు దొంగతనం చేసిండు అది ఇది అని చెప్పి అంటే నువ్వు ఆ గడపర దీన్ని ఇట్లా ఎత్తేస్తే కాలకుంటు ఉంటే నువ్వు అన్నారు పోయి నీళ్ళు పోయి స్నానం చేసి వచ్చిండు ఆ నీళ్ళు ఆగిరి కావడానికి కొంత టైం పడుతుంది కొంతమంది ఏమో తొందరగా వస్తారు కొంతమంది లేటుగా వస్తారు లేటుగా వచ్చే లోపు నీరు ఆ లోపు ఇట్లా తీయలేపు కాలుతుంది అదే నీళ్ళు ఉన్నప్పుడు టక్కుని ఇట్లా అన్నాడు అనుకోండి అదే టైం మన అమ్మమ్మ నిప్పు తీసిన టైమే సో ఆ టైంలో ఇట్లా అన్నారనుకోండి కాళ్ళే ఆయనకు కాలేదు కాలకపోయినా మళ్ళీ ఏమన్నారు ఏ ఈడే దొంగతనం చేసిండేది మళ్ళా కేసు పెట్టారు జైలు వేసు సో అందువల్ల కాలింది కాలకపోవడం అనేదానికి దొంగతనం చేసిండా లేదా అనేదానికి సంబంధం లేదు మొత్తానికి అయితే చేతులు పింక్ అయినాయి చేతులు పింక్ అయినాయి బాణామతి చేత బాణామతి ఇట్లా జరుగుతుంటాయి ప్రజలకు సైన్స్ అనేది జీవితంలోనే ఉంది భక్తి అనేది కూడా జీవితంలోనే ఉంది రెండు ఉన్నాయి సూదేస్తేనే జ్వరం తక్కువ అవుతుంది టాబ్లెట్ కన్నా అనే నమ్మకం కూడా ఉంది ఇంజక్షనే టాబ్లెట్ కంటే ఇంజక్షనే చాలా పవర్ఫుల్ అనే ఒక నమ్మకం చాలా బలంగా చాలామంది లోపల ఉంది ఒక్క సూదే వేసుకుంటే అయిపోతుంది ఇక జ్వరం మొత్తం పోతుందనే అది ఉంది వీటిని వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆలోచనలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా మోటివేట్ చేయాలంటే ఏ పద్ధతి అవలంబించాలి ఇప్పుడు మనోభావాలు అనే దానికంటే కూడా భారతదేశంలో మనుభావాలు ఎక్కువ ఉంటాయి మన ధర్మమే అనేక ఇవన్నీ మనుషుల యొక్క మైండ్లను ట్యూన్ చేస్తా సో అది ఖచ్చితంగా సైన్స్ వచ్చినప్పుడు దెబ్బతింటాయి మనుభావాలు మతభావాలు దెబ్బతింటాయి అందువల్లనే మతం నిరంతరం సైన్స్ మీద దాడి చేసింది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని ఒక మాట సత్యాన్ని చెప్పినందుకే కోపర్నికస్ని పిచ్చోడన్నారు గెలి అని జీవితాంతం ఔదారో భూవసీవదానం చేసింది కాబట్టి మనము వాస్తవాల్ని మతము భక్తి గమనించనియదు వాస్తవాలు చెప్తే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బదంటే ఎందుకంటే మనోభావం అనేది ఏదైతే ఉందో అది అబద్ధాలతోటి ఏర్పడింది అబద్ధాలే దానికి పునాది వాస్తవమైనది గమనించడం ఉండదు కానీ సైన్స్ అనేది సత్యాన్ని తెలుసుకునే సత్యాన్వేషణ తెలుసుకున్న సత్యాన్ని నిత్య జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళడమే సైంటిఫిక్ టెంపుల్ కాబట్టి మనము ఈ ఘర్షణ నిరంతరం జరుగుతుంది ఇది ఇప్పటిది కాదు చర్చిలో ఆగేది కూడా ఇది చరిత్రలో జరుగుతుంది ఆగుతుంది ఆగదే ఆగేది లేదు సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇప్పుడు మీరు గమనిస్తే మొట్టమొదట లేదు ఆదిమ కాలంలో మీకు ఎక్కడా మతం లేదు తెలియదు అప్పుడు ఎవరికి లేదు అసలు తెలియదు అంటే లేదు దైవభావం ఎవరికి పుట్టిన పిల్లవాడిని మీరు అలాగే పెంచండి ఏమి చెప్పకుండా పెంచండి దైవం అనే భావనే ఆ పిల్లవాడిలోకి రాదు పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళలో పుట్టిన పిల్లల్లోకి ఆ భావం రాదు చిన్నప్పటి నుంచి మైండ్ ట్యూన్ చేస్తారు నానా జేజా దాచిపెట్టు నానా ప్రేయర్ వేసు ఇట్లాను లేకపోతే నమాజ్ ఇవన్నీ నేర్పబడతాయి బయట నుంచి ఇవి మీరు యాజ్టీజ్గా అట్లా వదిలిపెడితే ఒక టార్జన్ లాగానో ఎక్కడో అడవిలో పెరిగితే వాళ్ళలోకి ఈ భావాలు ఏమి రావు ఆదిమల ఆదిమ కాలంలో కూడా అట్లాగే ఉండే సో ఎప్పుడైతే మనిషి దైవాన్ని తయారు చేసుకున్నారో మనిషి క్రియేటెడ్ ద గాడ్ ఆర్ రిలి అండ్ రిలీజియన్ ఇవి మనిషి తయారు చేసుకున్నాయి చేసుకున్న తర్వాత మనిషి వాటికి బానిస అయిపోయారు అందువల్ల ఆ బానిసత్వంలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది కానీ నేడు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాన్ బిలీవర్స్ మూడో స్థాయికి పెరిగారు క్రిస్టియానిటీ ఇస్లాం తర్వాత ఇప్పుడు నాన్ బిలీవర్స్ తర్వాత హిందూస్ ఉంటారు నాలుగో స్థానంలో హిందూస్ ఉంటారు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెరుగుతూ ఉంది అది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే దానికి వేరే ఎవ్వరు పనిగట్టుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సైన్స్ కనుగొనే సత్యాలే మనుషులు నా వైపుకు తీసుకెళ్తాయి కాకపోతే కొంచెం వేగవంతం చేయడానికి ప్రచారం చేసే వాళ్ళు హేతువాదులు ఈ కార్యక్రమం చేస్తారు అయితే హేతు ప్రతిదాన్ని ఒకటే ఒకటండి మనం ఏమి చెప్పక్కర్లే మెథడ్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆబ్జర్వేషన్ అండ్ క్వశ్చనింగ్ ప్రశ్నించే తత్వాన్ని నేర్పగలిగితే చాలు పిల్లలకి నువ్వు దేన్ని మూఢంగా నమ్మకు నమ్మకం అట్లుంటే ఉండని కానీ నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేసి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేయాలి అదే ఆ ప్రశ్నించే తత్వమే ఆదివ మానవులకు లేకపోతే మనం ఇంతటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కలిగిన మానవులుగా ఎదుగుండే వాళ్ళం కాదు మోడర్న్ సైంటిఫిక్ పర్సన్స్గా ఇంత ఎలా ఎదిగాము ఆ క్వశ్చనింగ్ ఆ రోజే చచ్చిపోయి ఉంటే ఆదిమ ఆదివ మానవుల కాలంలో ప్రశ్నించేది లేకు నేను నా మనసు నమ్మింది అంతే అనుకొని ఉంటే ఈ సైన్స్ వచ్చి ఉండేది కాదు సో ఆ ప్రశ్నించే తత్వం మనం మన పిల్లల్లోకి నేర్పగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన మానవులుగా ఎదుగుతారు ఆ ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం అనేది మన విద్యా విధానం కూడా చేయాలి మన కరికులంలో కానీ మన కరికులం సైన్స్ ఎట్లా నేర్పుతున్నారు ఇప్పుడు మన అందరం పా ఎట్లా నేర్చుకున్నాం మనకి ఉండే సైన్స్ ఎట్లుందంటే ప్రశ్న ఎవరు అడగాలి వచ్చి ఎవరికైతే తెలియదో ఎవరికైతే డౌట్ వచ్చిందో వాళ్ళు ప్రశ్న అడగాలి అంటే స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్కి ఒక పాట అని చెప్తే వంద డౌట్స్ వస్తాయి వాళ్ళు డౌట్స్ అడిగితే క్లారిఫై చేయాలి లేకపోతే మీరు ఎత్తుక్కొని చోదించమనే నన్ను నేర్పాలే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది టీచర్ అన్నీ తెలిసిన టీచర్ క్వశ్చన్ అడుగుతాడు ఆ టీచర్ అడిగిన ప్రశ్నకి వాళ్ళే చెప్పిన జవాబుని నోట్స్లో రాసుకొని ఆ ప్రశ్నని జవాబుని బట్టి బట్టి దాన్ని యాజ్గా అక్షరం పొల్లు పోకుండా రాస్తే మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్ వరకు టెస్ట్ పట్టుకోడు కానీ నారాయణ చైతన్యలో చదివితే ఇంటర్లో ప్రాక్టికల్స్లో సైన్స్ ప్రాక్టికల్స్లో ముప్పైకి ముప్పై ఇరవై ఎనిమిది మార్కులు వస్తాయి ఎట్ వస్తాయండి ప్రా టెస్ట్వే చూడలేదు అప్పటిదాకా కానీ ప్రాక్టికల్లో మార్కులు వస్తాయి అట్లాంటి విద్యా ఉదాహరణం ఉన్న దగ్గర ప్రశ్నించే తత్వం లేని దగ్గర మూఢత్వం పెరుగుతుంది మూత్రం తాగే మూఢత్వం లేకపోతారు తోటి వల్ల ప్రాణాలు తీసే మూఢత్వం లేకపోతారు అంతకంటే మన పాలకులు కూడా మనం ఆ మూఢత్వంలో ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే మనం ప్రశ్నిస్తే వాళ్ళ పునాదులు కదులుతాయి కదా అందుకే అంబేద్కర్ అన్నది హేతువాదానికి నిలబడని ఏ వాదాన్ని నువ్వు నమ్మకూడదు అన్నాడు ఏదైనా సరే నువ్వు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి అది ఎదుర్కొని నిలబడగలగాలి కానీ ఈరోజు ఏమంటున్నారు నువ్వు ప్రశ్నించడానికి లేదు నేను చెప్పింది నమ్మితే నమ్ము వెయ్యి అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి నమ్మకాల్లో ప్రజా ప్రజల్ని పెట్టండి అంటున్నారు మభ్య పెట్టండి అంటున్నారు సో అట్లాంటి సమాజం నుంచి బయటికి రావాలంటే ఎందుకని అంబేద్కర్ దేవుణ్ణి నమ్మలేదు ఎందుకని జ్యోతిబాపులే తరతరాల అనువాదాన్ని ఎదురు తిరిగి ప్రశ్నించాడు ఎందుకని చదువుకోకూడదు ఆడవాళ్ళు చదువుకోకూడదు మా మీరు కింది అణగద అణగదొక్కబడిన వాళ్ళు పీడితులు చదువుకోకూడదు అంటే మేము ఎందుకు చదువుకోకూడదు చదువుకొని తీరుతామని ఎదిరించి ప్రశ్నించొచ్చిన సావిత్రిబాయి పూలే సో వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి దేన్ని మూఢంగా నమ్మకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి మీరు చెప్పిన వేమన వేమన పి తినడు కాకి పితరుడు ఎట్లా అయ్యారా అన్నాడు పెట్టుగా సో అట్లాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళ నుంచి ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం నేర్చుకోవాలి కదా అది లేకుండా మనం మూఢత్వంలో ఉంటే అక్కడికి వెళ్తాం కాబట్టి భక్తి అనేది అది అక్కడే ఆగిపోదు భక్తి ఉంటే ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద ఉంది కాబట్టి ఆ భక్తి మనల్ని మూఢత్వంలోకి తీసుకెళ్తుంది అలా కాకుండా సత్యాన్వేషణ దాన్ని మనం తేల్చుకుంటే ఆ సత్యం ఈ భౌతికమైన ప్రపంచం గురించిన ఈ విశ్వం గురించిన అనేక సత్యాల్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆ సత్యాలను ఆవిష్కరించే వైపుగా మన పిల్లల్ని తయారు చేసినప్పుడు వైజ్ఞానిక సమాజం ఏర్పడుతుంది మీరన్నారు నమ్మకంలో మూఢనమ్మకం నమ్మకం వేరు మనుషుల మధ్య సంబంధాలను నిలబెట్టేవి కూడా ఉంటాయి ఉదాహరణ బలగం సినిమా బలగం సినిమాలో ఇవాళ కోట్లాది మంది తెలుగు వాళ్ళు సినిమాను ఊళ్ళల్లో ప్రదర్శిస్తున్నారు బహుశా ఇంతవరకు ఈ స్థాయిలో తెలుగు సినిమా చరిత్రలోనే ఇట్లా ఊర్లల్లో పోయి ఇంత డిమాండ్తో చేసిన సినిమాలు బహుశా లేకపోవచ్చునో ఏమో నాకు తెలియదు నేను చూసిన తర్వాత నాకు ఇక్కడ నేను స్టడీ చేసిన కొత్త నాకు ఇక్కడ దొరకలే ఇట్లా నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో డిమాండ్ వచ్చింది ఆ సినిమాను ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి సినిమా తీసినందుకు వేణున అభినందించాలి తెలంగాణ మట్టి మనుషుల భాషని ఆశని వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశాలని సినిమా తె తెరదాకా తీసుకొచ్చినాడు అది మనం అభినందించాల్సింది కానీ సినిమా నుంచి ఆ సినిమాను చూసి మనం నేర్చుకోకూడని ఒక రెండు అంశాలు చాలా సీరియస్గా సమాజానికి హానికరమైన అంశాలు ఒక రెండు ఒకటి మేనరికప్ పెండ్లిల గురించి చెప్పాడు అంటే బంధాలు అనుబంధాలు మేనత్త బిడ్డను మేనమామ మేనమామ పిల్లలు అనేవి ఇది సమాజ ప్రగతికి ఆటంకమైంది ఎందుకంటే మేనరిక పెళ్లి అనేవి జెనెటికల్ డిసీజెస్ కారణం అవుతాయి సో మనకు వచ్చే జెనటికల్ డిసీజెస్లో చాలా బాగా మేనరికప్ సంబంధాల వల్ల వస్తున్నాయి కాబట్టి మేనరికాలకు పెళ్లిలకి దూరంగా ఉండాలి సో ఆ సినిమాలో చూపెట్టినట్టు సరే సినిమాటిక్గా ఉండాలి కాబట్టి అది వాడుకున్నాడేమో కానీ మనం మాత్రం నిజ జీవితంలో దాన్ని తీసుకోకూడదు దానికి దూరంగా ఉండాలి మేనరిక పెండ్లి కాదు జెనెటికల్ డిసీజెస్ కారణమయ్యాయి స్వకుల వివాహాలు కూడా ఒకే కులంలో వివాహాలు తీసుకోవడం కూడా జెనెటికల్ డిసీజెస్ కారణం సిసిఎంబి రీసెర్చ్ చేసి చెప్పింది కులం చేసుకోవాలి తలకాయ అనిపింది కదా అదే ఆ తలకాయ అనిపి అది సామాజిక అంశం అనుకుంటున్నారు కానీ సామాజిక అంశమే కాదు మనిషి మానవ మనుగడకు కూడా ప్రశ్నార్థకమైన అంశం అది ఖచ్చితంగా ఖచ్చితంగా మన సమాజంలో ఉండే మూఢన మన సమాజంలో ఉండే జెనెటికల్ డిసీజెస్ కారణం ఇవి సీసీఎంబీ ఒక రీసెర్చ్ చేసి చెప్పింది ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా సరే రెస్పిరేటరీ ప్రాబ్లం అదే సర్జరీ చేసుకోవాలనుకుంటే మీరు వైశ్య కులం అని కనుక చెప్తే ఖచ్చితంగా ఎనస్థిషస్ట్ స్పెషల్ కేర్ తీసుకుంటారు ఎందుకంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆ కులానికి ఉంటాయి కులానికి జబ్బు ఉంటుంది జబ్బులు కులాల వారీగా ఉంటాయి ఇది సైన్స్ ఇది సైన్స్ జనెటికల్ డిసీజెస్ సిసిఎంబి రీసెర్చ్ చదవండి రిపోర్ట్ చదవండి సో అందువల్ల కులాంతర వివాహాలు అనేది చాలా ముఖ్యమైన అంశం మేనేరికా పెళ్లికి దూరంగా ఉండాలి అది అదొకటి మనం ఆలోచించాల్సింది రెండవది అసలు సినిమా మొత్తం సెంటిమెంట్ చుట్టూ పచ్చిక వేయడము పచ్చి ముట్టడం పక్షి ముట్టడం అనే చుట్టూ తిరిగింది పిట్ట ముట్టాలి పక్షికి వేయడం సో పిట్ట ముట్టడం అంటే ఏంది ఆత్మ అందులోకి వస్తుంది దూరుతుంది అని ఇక్కడ వేణుని ఒక విషయంలో చాలా బాగా అభినందించాలి ఈ ఈ నమ్మకం మన జనంలోకి సమాజంలోకి ఇంత ప్రబలంగా రావడానికి కారణాన్ని ఆయన చూపెట్టాడు దాన్ని అందరూ పట్టించుకోవట్లేము అదేంటి అంటే దీ నమ్మకం సమాజంలో రావడానికి కారణం పూజార్లు పూజార్లు తమ బ్రతికి అబద్ధాల మీద అసత్యాల మీద తమ జీవనం ఉంటుంది లేని ఆత్మల గురించి చెప్తారు లేని వాటి గురించి చెప్పి వాళ్ళ జీవనం గడుపుతారు బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల్లో ఉంటుంది అందులో ఆయన కూడా చెప్తాడు కాకి కాకి అయితే ఆత్మను చూస్తుందట మిగతా ఏ పక్షి చూడదు కానీ కాకి చూస్తుంది అందుకే వచ్చి కాకి ముట్టాలని ఒక సెంటిమెంట్ సమాజంలో రావడానికి కారణం అది మనువాద వ్యవస్థ ఏదైతే ఆ జ్యోతిబాపులే ఎదుర్కొన్నాడో ఏదైతే బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎండగట్టాడో అది ఆ మనువాద వ్యవస్థ మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థ ఏదైతుందో అది మనలో రుద్దింది మనం ఇంకా ఇవే మన బంధాల అనుబంధాలకి ఆ పక్షి ముట్టడము అదే కారణం అని అనుకుంటున్నాం వేమన చెప్పాడు కదా వేమన అట్లాంటి వాళ్ళని ఆ బంధాల అనుబంధాలు వాళ్ళు ప్రశ్న వేశాడు కదా సూటిగా ప్రశ్న అడిగాడు పిండములని చేసి పితరులను పెట్టు గార్దులారా పియ్యి దినడు కాకి పితరుడు ఎట్లా అయ్యేరా అన్నాడు ఆ పదం వాడాలా వద్దా అంటే మరి ఆయన వాడినప్పుడు వాయిండి పియ్యి దినే కాకి పితరుడు ఎట్లా అయ్యేరా అన్నాడు నీ తండ్రి ఎట్లయితుంది కాకి అని క్వశ్చన్ వేసాడు ప్రశ్నించే తత్వాన్ని నిజంగానే ఎట్లయితారు చార్వాకులు ఇవ్వాలి కాదు వేల సంవత్సరాల క్రితం చార్వాకులు అడిగారు ఇక్కడ పిండం పెడితే ఎక్కడో స్వర్గంలో ఉండే పితృతర్పణాలు వదులుతారు కదా ఎక్కడో స్వర్గంలో ఉండే వాళ్ళకి వెళ్తుంది అంటే మరి నువ్వు పక్కూరి పోతే స్వర్గంలో ఉండేయనికే అన్నం ముడుతుంది అంటున్నావు పక్కూరి పోయినప్పుడు ఎందుకు కట్టుకుంటున్నావు ఇంటికాడ నీ బొమ్మ దగ్గర పెట్టుకోరాదు నీకు వస్తుంది కదా సో ఈ లాజికల్ క్వశ్చనింగ్ భారతీయ తాత్విక దృక్పథం అప్పటి నుంచి ప్రశ్నించడం నేర్పింది కానీ కానీ ఈ నమ్మకాలు మనల్లో ఉండడం ద్వారా ఈ నమ్మకాలు మనలో ఉండడం ద్వారా వాళ్ళ వృత్తి అది వాళ్ళ ఉత్పత్తికి సంబంధం లేని వృత్తి కాబట్టి వీటిని పెంచి పోషిస్తారు సో వాటికి దూరంగా ఉండడం మంచిది ఎస్ బంధాలు అనుబంధాలు అనేవి మూఢనమ్మకాలతో మాత్రమే నిలబడతాయి అనుకుంటే అదే సంస్కృతి అనుకుంటే మాత్రం పొరపాటు నేను ఇంతకుముందు చెప్పిన ఆనందమయ జీవితాలు సంస్కృతి పరంగా మొత్తం మంద మందలు ఉండే దేశాలు ఇవన్నీ కూడా నాన్ బిలీవర్స్ చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ జీవితాన్ని మించిన సంస్కృతి అంబేద్కర్ జీవితానికి మించిన సంస్కారం ఎవరు చెప్తారు చూపెట్టండి చూపెట్టండి ఎక్కడ చూపెడతారు జ్యోతిబా పూలేకి మించిన సంస్కారాన్ని ఎక్కడ చూపెడతారు సావిత్రిబాయి పూలేకి మించిన సంస్కృతి ఎక్కడ చూపెడతారు సో వాళ్ళు వీటి ఇలాంటి వాటి మీద నమ్మకాల్లో మీద లేరు కదా కాబట్టి ఇరొకటి అమ్మగారు సావిత్రిబాయి పూలే శివైక్యం చెందినప్పుడు వాళ్ళు భజన చేస్తారు సావిత్రిబాయి పూలే నమ్మకాల్లో ఉంది కానీ నేను అనేది సావిత్రి జ్యోతిరావు పూలే పూలే ఇంట్లో వాళ్ళు శివుని కొలిచేవారు శివుని పూజించే వాళ్ళు 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 అయితే సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు సామాజిక చైతన్యమే కాదు సామాజిక చైతన్యమే కాదు వాళ్ళు భక్తిని కేవలం తమ విశ్వాసం వరకే ఉంచారు తప్ప ఏ దురాచారాలని వాళ్ళు పాటించలేదు సాంప్రదాయాలను కూడా అంటే మిగతా అంశాలు ఏవైతున్నాయో ఈ పక్షి కేయడం ఆత్మలు పరమాత్మలు ఇలాంటివి ఏవైతున్నాయో వాళ్ళు దేవుణ్ణి మనసులో నమ్ముకున్నారు పూజించుకున్నారు భయన చేసుకున్నారు వచ్చినారు అంతవరకే కాని ఆచారాలని సాంప్రదాయాలు సంస్కృతి అని తమ జీవితంలో పాటించలేదు ఆమె పూనా నగరంలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు తన కొడుకు ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎవరు నర్సులు రాకపోతే పోయి పేషెంట్లను ఎత్తుకొని తీసుకొచ్చి చికిత్స చేయించింది సో అంటే ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కొని బయటకు వచ్చిన వాళ్ళు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఇప్పుడు మనం ఏదైతే సంస్కృతి అని చెప్తున్నామో వాటన్నిటిని వాళ్ళు బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు అంబేద్కర్ అయితే ఆ దేవుణ్ణి కూడా నమ్మలేదు ఇంకా అంబేద్కర్ కాలానికి వచ్చేసరికి మరీ ఉన్నతంగా ఎదిగారు కాబట్టి వాళ్ళకంటే మించిన ఉన్నతమైన అది ఇంకా సంస్కృతి ఎక్కడ ఉంటుంది కరెక్ట్ అవి మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే సినిమాను సినిమాగా చూద్దాం బంధాలు అనుబంధాలు వాటి వెనకాల ఎట్లా ఉండాలి ఒక మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి ఆ బంధువుల మధ్య ఉండాలి సమాజంతో ఏ విధమైన బాంధవ్యాలు ఉండాలనేది చూద్దాం కానీ కానీ మూఢనమ్మకాలకు సంబంధించిన అంశాల్లో మాత్రం ఈ ఆత్మలు పరమాత్మలు ఇవన్నీ కూడా ట్రాష్ అవి ఉండవు అనేది మాత్రం మనం అర్థం చేసుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు ఇందాక మనం మాట్లాడిన కొన్ని విషయాలు ఏదైనా సరే నమ్మడం నమ్మకపోవడం అనేది వారి వారి వ్యక్తిగత అంశమైనప్పటికీ కూడా ఒక అంశం మనం ముందుకు వచ్చినప్పుడు దానికి ప్రశ్నించి ముందుకెళ్ళడం వలన చాలా సమస్యలు తొక్కి అంశం ఏదైనా కావచ్చు దాన్ని కొంచెం వెనక ముందు ప్రశ్నించి చూడగలిగితే కనుక చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది జీవితంలో ఎదురైవైనా సరే ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే పరిష్కారం దొరుకుతుంది ఇది ఒకరోజు రెండు రోజులు అయ్యేది కాదు అది నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ బాగా చదువుకున్న వాళ్ళే మొబైల్ ఫోన్లలో లేకపోతే కనుక ఆఫర్లు వస్తున్నాయనే మోసం జరిగినట్లు ఐటీ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ మోసాలు జరుగుతున్నట్లు ఇంకా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో కూడా అంటే సమాజం మారడానికి ఇంకా బహుశా వారు చెప్పినట్టుగా చాలా చాలా మార్పులు జరగవలసి ఉంది బహుశా దిశగానే సమాజం వెళ్తుంది కూడా థ్యాంక్ యూ